సూచక క్రియలు అనగానేమి? ఇవి నేటి కాలంలో జరుగుచున్నవా అని యేసుక్రీస్తు స్వస్థతలు ఎందుకు చేసినట్టు. యేసుక్రీస్తు గారు స్వస్థతలు ఎందుకు చేసుకుంటూ వెళ్ళారు? ఆయన దేవుని పిల్లారా, స్వస్థత ఈ ప్రపంచంలోని క్రైస్తవులలో అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి పదం. చాలామంది క్రైస్తవులకు ఈ పదం చాలా ఇష్టమైనది. ఎంతోమంది బోధకులకు ఇది ప్రాణాధారమైనటువంటి మాట. లక్షలాది మంది సువార్తికులకు జీవనాధారమైనది, అనేక సంఘాలకు మూలాధారమైనది. ఈ స్వస్థత శాలలు, స్వస్థతల గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము. దీని అంతటి మీద మనకు ఒక అవగాహన ఉంది. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు గారు ఈ సూచక క్రియలు ఎందుకు చేశారు? అసలు ఈ సూచక క్రియలు అంటే ఏమిటి? ఇవి నేటి కాలంలో జరుగుతున్నాయా లేదా అన్నది వాక్యానుసారంగా మనం పరిశీలించడం చాలా చాలా అవసరం. స్వస్థత శాలలు ఇటీవలి కాలంలో చాలా విరివిగా వెల్లువిరుస్తున్నాయి ప్రతి గ్రామంలోనూ. మా స్వస్థత శాలకు వస్తే 7 వారాలు క్రమం తప్పకుండా వస్తే ఎటువంటి రోగమైనా సరే నయమైపోతుంది అని ప్రకటించుకుంటున్నారు బోధకులు. మేమున్నటువంటి పశ్చిమ గోదావరిలో ముదునూరుపాడు అనే గ్రామంలో ఒక పెద్ద స్వస్థత శాల ఉండేది. మరి ఇప్పుడు ఉందో లేదో తెలీదు. చాలా ఎక్కువ సంఖ్యలో వెళ్ళేవారు. నేను కూడా వెళ్ళాను. అక్కడ మధ్యాహ్నం వరకు ఏదో పాటలు ఆరాధనలు అంటూ జరిగేది. మధ్యాహ్నం నుండి ప్రార్థన ప్రారంభమై ఇంచుమించు ఒక 2-3 గంటలు నడిచేదండి. అప్పటి వరకు జనం ఎలా ఉన్నా కానీ ఆ ప్రార్థన అనే సమయానికి మాత్రం అలర్ట్ అయిపోయేవారు అందరూ. కారణం ఏమిటి? స్వస్థత ప్రార్థన చేస్తారు ఆయన అక్కడ. ఇటువంటి స్వస్థత శాలలు ప్రపంచవ్యాప్తంగా నేడు చాలా ఉన్నాయి. వీళ్ళందరూ ఎందుకు ఇలా స్వస్థతలు చేస్తున్నారు? ఎందుకు చేయవలసి వస్తుంది? అవసరం ఏమిటి అని మనం వారిని ప్రశ్నిస్తే చాలా ఆసక్తికరమైన విచిత్రమైన సమాధానాన్ని వాళ్ళు చెబుతారు. మీరు ఇప్పుడు స్వస్థతలు ఎందుకు చేస్తున్నారు అని మనం అడిగామనుకోండి, యేసుక్రీస్తు ఎందుకు చేశాడు చెప్పండి అంటారు. మేము చేస్తున్నాం కదా అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు తప్పించి మీరు. బైబిల్లో యేసుక్రీస్తు గారు కూడా చేశారు కదా, అటువంటిప్పుడు మేమెందుకు చేయకూడదు? అంతేకాకుండా ఆయనను నమ్మిన వాళ్ళందరూ చేస్తారు అని యేసుక్రీస్తు గారే స్వయంగా చెప్పారు కాబట్టి ఇవి ఈ రోజున మా వల్ల జరుగుతున్నాయి అంటున్నారు. అందుకే మేము చేసుకెళ్తున్నాము అంటున్నారు. దేవుడు మాకు ఆ శక్తి ప్రసాదించాడు, కావాలంటే మీరు బైబిల్ చూసుకోండి అంటున్నారు. బైబిల్లోకి మనం వెళ్ళినప్పుడు మార్కు సువార్త 16:17 నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడను, ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తుపట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి ఏమాత్రము హాని చేయదు, అంతేకాకుండా చివరిగా రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. యేసుక్రీస్తు గారు స్వస్థతలు చేసుకుంటూ వెళ్ళారు. కేవలం ఆయన చేసి వదిలేసేయడం మాత్రమే కాకుండా ఆయన శిష్యులకు కూడా దాన్ని ఆయన కట్టబెట్టాడు. కేవలం ఆయన శిష్యులతోనే దానిని నిలుపు చేయకుండా ఆయన ఏమన్నారంటే, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడును అనే పదాన్ని ఆయన అక్కడ వాడారు. మరి ఈ రోజున మేము కూడా నమ్ముతున్నాం కదా, కాబట్టి మా వలన కూడా ఈ అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు ఇవన్నీ జరుగుతున్నాయి అని వాళ్ళు అంటున్నారు. దేవుని పిల్లారు, ఇంకా వాళ్ళు మాట్లాడుతూ ఏమంటారంటే, యేసుక్రీస్తు గారు సువార్త ప్రకటనకు తోడుగా స్వస్థతలను కూడా జతపరిచాడు. యేసుక్రీస్తు గారు కేవలం సువార్త ప్రకటన మాత్రమే చేసి విడిచిపెట్టకుండా స్వస్థతలను కూడా చేసుకెళ్ళాడు. మరి ఆయన చేసినప్పుడు ఆయన చేసిన ప్రతిదీ మేము కూడా చేస్తాం కదా, చెయ్యాలి కదా. ఎందుకంటే ఆయన మాట వ్యర్థము కానేరదు, నిరర్ధకము కాదు. నమ్మిన వారందరూ చేస్తారు, చేసి తీరతారు అని ఆయన చెప్పినప్పుడు అది మా వల్ల నెరవేరకపోతే ఆ మాట కొట్టివేసినట్టు అవుతుంది. దేవుని మాట నిరర్ధకం కాకూడదు కదా, అందుకే దేవుడు మా ద్వారా జరిగిస్తున్నాడు అని వాళ్ళు చెబుతూ ఇంకొక మాట అంటారండి. అదేమిటంటే, కేవలం సువార్త ప్రకటించడం వలన మాత్రమే ఆత్మలు రక్షింపబడవు. మరి ముఖ్యంగా అన్యులు క్రీస్తును తెలుసుకోలేరు. కాబట్టి యేసుక్రీస్తు గారు నాటి జనాంగాన్ని నమ్మించడానికి సూచక్రియలు చేశాడు, దానిలో స్వస్థతలు కూడా చేశాడు. కాబట్టే మేము కూడా ఈ రోజున స్వస్థతలు చేస్తున్నాము. క్రైస్తవులంటే ఓకే, వాళ్ళు విశ్వసించారు యేసుక్రీస్తుని, మరి అన్యజనులు ఎలా నమ్ముతారు? వారిని మనం ఎలా నమ్మించగలం? యేసుక్రీస్తు గారిని నమ్ముకోండి అంటే వాళ్ళు దాన్ని ఎందుకు అంగీకరించాలి?
కాబట్టి దేవుడే ఈ అద్భుతమైనటువంటి ప్రక్రియను మా చేతుల్లో ఉంచాడు కాబట్టి వాటిని అన్నిటినీ జరిగిస్తూ మేము ఆత్మను రక్షించగలుగుతున్నాము అని వాళ్ళు నిర్మోహమాటంగా చెప్తున్నారండి నిర్మోహమాటంగా దానికి ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తూ వాళ్ళు ఏమంటారంటే యోహాను సువార్త 4వ అధ్యాయము 48వ వచనాన్ని చూసినప్పుడు యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరు ఎంత మాత్రము నమ్మరని అతనితో చెప్పెను ఇక్కడ యేసుక్రీస్తు గారు ఏమంటారంటే సాక్షాత్తు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరు నమ్మరు నాటి కాలంలో యేసుక్రీస్తు గారు వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఎవరు నమ్మలేదు కాబట్టి ఆయన సూచక క్రియలు మహత్కార్యాలు చేశారు మరి అప్పటి వాళ్ళు నమ్మడానికి ఆయన అది చేసినప్పుడు ఇప్పటి వాళ్ళు నమ్మడానికి మేము సూచక్రియలు అద్భుతాలు చేయాలి కదా స్వస్థతలు చేయాలి కదా కాబట్టే మేము చేస్తున్నాము అని కొండబద్దలు కొడుతున్నారు వీళ్ళందరూ కాబట్టి దేవుని పిల్లారా వీళ్ళు చెబుతున్న మాటలను రిఫరెన్స్లను చూసినప్పుడు కరెక్టేనేమో అనిపిస్తుంది మనకు కూడా ఎందుకంటే క్రీస్తును నమ్ముకోండి అని మనం ప్రకటించినప్పుడు ఎదటి వాళ్ళు ఎందుకు నమ్ముకోవాలి అంత అవసరం ఏముంది వాళ్ళ దేవుళ్ళు వాళ్ళకు ఉన్నారు కాబట్టి క్రీస్తును విశ్వసించాల్సిన అవసరం వాళ్ళకి లేదే నిత్య జీవన సంగతి తర్వాత ముందు ఈ లోక జీవన సంగతి చూసుకోవాలి కదా అనుకుంటారు వాళ్ళు అందుకే క్రీస్తును ఒక పట్టాన్ని అంగీకరించడానికి ఇష్టపడరు మరి అటువంటిప్పుడు ఏం చేయాలి అటువంటి వారిని సహితము మార్చి దేవుని పాదాల చెంతకు తీసుకురావడానికి దేవుడు ఈ సూచక క్రియలు వాటిలో మరి ముఖ్యంగా స్వస్థతలు అనే వాటిని క్రైస్తవుల చేతికి ఇచ్చాడు అని వీళ్ళు చెప్తున్నారు సరే వీళ్ళు ఎలా చెబుతున్నారు కదా దీన్ని అంగీకరించే వాళ్ళు ఉన్నారా క్రైస్తవుల్లో అంటే 99% మంది ఉన్నారు అయితే 1% మంది ఈ స్వస్థతలు జరగడాన్ని మాత్రం ఏమాత్రం సహించక అది వాక్యానుసారం కాదు అని గట్టిగా ఖండిస్తున్నారు ఇటువంటి వారిలో ప్రథమ స్థానంలో ఉన్నది ముందుగా ఈ ఖండనకు దిగినది మనందరం ఉన్నటువంటి దేవుడు మనలను చేర్చినటువంటి సంఘము క్రీస్తు సంఘము అదే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ ఈ సంఘం ద్వారా ఈ సార్వత్రిక సంఘం ద్వారా దేవుడు సత్యాన్ని సమాజానికి తెలియపరుస్తూ ప్రజలను జాగృతపరచడానికి చైతన్యవంతులుగా చేయటానికి ప్రయత్నిస్తున్నాడు ఆ క్రమంలోనే మనం ఈ క్రైస్తవ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ స్వస్థతలను వాక్యానుసారంగా విభేదిస్తున్నాం వాక్య ఆధారాలతో వాక్య ప్రమాణంతో మనం విభేదిస్తున్నాం దీనిని సత్యం సమర్థించట్లేదని చెబుతున్నాం వాక్యం అంగీకరించట్లేదు అని చెబుతున్నాం ఇలాగా రెండు భిన్న స్వరాలు ఈ స్వస్థతలకు సంబంధించి క్రైస్తవ్యంలో మనకు కనపడుతున్నాయి వెరీ గుడ్ దేవుని పిల్లారా ఓకే మనం వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచిద్దాం అసలు వీళ్ళు ఎందుకు ఇంత ధైర్యంగా చెబుతున్నారు స్వస్థతలు జరుగుతున్నాయి సూచక్రియలు జరుగుతాయని ఎలా చెప్పగలుగుతున్నారు అని మనం ఆలోచించినప్పుడు కొన్ని ప్రశ్నలు వస్తాయి మనకు కూడా అదేమిటంటే మళ్ళీ ఒకసారి మనం అదే వచ్చిన దగ్గరికి వెళ్దాం మార్కు సువార్త 16వ అధ్యాయం దగ్గరికి వెళ్ళేటప్పటికి నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును అంటున్నాడు అవేవనగా నా నామాన దెయ్యాలను వెళ్ళగొడతారు కొత్త భాషలు మాట్లాడతారు పాములు ఎత్తిపట్టుకుంటారు మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థత నొందుతారు వాళ్ళు అన్నాడు వెరీ గుడ్ దీనిని వరంగా యేసుక్రీస్తు గారు నాటి అపోస్తలులకు ఎందుకు ఇచ్చాడు అంటే ఆయన దీనిని జరిగించుకుంటూ వెళ్ళాడు ఓకే అసలు ఇంతకే యేసుక్రీస్తు గారు ఈ స్వస్థతలు అనే దానిని ఎందుకు ఎంచుకొని జరిగించినట్టు ఆయన ఆనాడు వాటిని జరిగించకపోయి ఉండి ఉంటే వారసత్వంగా అపోస్తలులకు వారి ద్వారా నమ్మిన వారికి ఇవ్వకుండా ఉండి ఉంటే ఈ రోజున ఇంత రభస ఉండేది కాదు దీని మీద మేము చేస్తున్నామని వాళ్ళు చేయట్లేదు అది దుష్టుడు పని అని మనం ఈ గొడవ లేకపోను కేవలం ఈ స్వస్థతల కారణంగానే క్రైస్తవులందరూ మనల్ని విభేదిస్తారండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అనగా లేకపోతే మన తండ్రి గారు అనగా లేకపోతే ఈ దేశంలో నన్ననగా ఇలా సత్యాన్ని ప్రకటించే వాళ్ళందరినీ కూడా ద్వేషిస్తున్నారు చేరదీయరు అసలు వాక్యాన్ని వినరు కారణం కేవలం ఈ స్వస్థతలే కేవలం ఈ స్వస్థతలే అసలు ఈ సమస్య లేవడానికి కారణం యేసుక్రీస్తు గారండి ఆయన స్వస్థత చెయ్యబట్టే దాన్ని అపోస్తలులకు ఇవ్వబట్టే దాన్ని ఆధారం చేసుకుని వీళ్ళు మాట్లాడుతున్నారు మరి అసలు యేసుక్రీస్తు గారు శరీరానికి స్వస్థత ఎందుకు చేసినట్టండి శరీరం గురించి మాట్లాడుతూ ఆయన ఏమన్నారు యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో శరీరం గురించి మాట్లాడుతూ ఆయన గొప్ప జ్ఞానాన్ని వెలువరించారు కదా ఏమిటది ఆత్మయే జీవింప చేయుచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము అన్నారు కదా
మరి శరీరము కేవలము నిష్ప్రయోజనము అని ఆయనే చెప్పి ఆ శరీరానికి స్వస్థతను చేయవలసిన అవసరం వచ్చింది. నిష్ప్రయోజనమైన శరీరాన్ని ఎందుకు బాగు చేయాలి? అంటే శరీరం కూడా ప్రధానమైనదా దేవుని ఉద్దేశంలో? స్వస్థతలు కూడా అవసరమైనవా? అందుకే ఆయన చేసుకుంటూ వెళ్ళారా? శరీరాన్ని ప్రేమించారా యేసుక్రీస్తు గారు? ఇటువంటి అనుమానాలు సందేహాలు మనకు కలుగుతున్నాయి. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా, దీని గురించి మనం లోతుగా పరిశీలన చేయటము, ఆలోచించటము చాలా చాలా అవసరము. వెరీ గుడ్. ఇకపోతే ఈ సూచక్రియలు మహత్కార్యములను యేసుక్రీస్తు గారు చాలా విరివిగా చేసుకుంటూ వెళ్లారు. అపొస్తల కార్యములు 2:22 చూడండి. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి అన్నాడు. అనగా యేసుక్రీస్తు గారు సూచక్రియలు అద్భుతాలు మహత్కార్యాలు చేసుకుంటూ వెళ్లారు. అయితే ఇవన్నీ చేయడానికి ఆయన సొంత ఇష్టం కాదు, గాని అవి దేవుని వలననే, అనగా తండ్రి అయిన దేవుని వలననే ఆయన చేశాడు, తండ్రి అయిన దేవుడే చేయించాడు అనే సంగతి ఇక్కడ పరిశుద్ధాత్మ గారి ద్వారా మనం నేర్చుకుంటున్నాం. 8:28 చూడండి, యోహాను సువార్త. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు, నాంతట నేనే ఏమియు చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించెదరు అంటున్నాడు. తండ్రి నాకు నేర్పినట్టు నేను ఈ సంగతులు మాట్లాడుతున్నాను, ఈ పనులు చేస్తున్నాను. యోహాను సువార్త 12:49 ఎలయనగా, నాంతట నేనేం మాట్లాడలేదు, నాకు సంబంధం లేదు వీటన్నిటితో. ఆయన మాట్లాడమన్నారు, నేను మాట్లాడుతున్నానంతే. ఎవరు మాట్లాడమన్నారు? తండ్రి మాట్లాడమన్నాడు. నేనేమనవలెను, ఏమి మాట్లాడవలెను, నేనేం చేయవలెను, దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. నన్ను పంపిన తండ్రి ఇదిగో ఇలా చేయమని చెప్పాడు. ఇక్కడ స్వస్థత చెయ్యి అన్నాడు, ఇక్కడ మహత్కార్యం చెయ్యి, ఇక్కడ అద్భుతం చెయ్యి అని నాకు చెప్పాడు. కాబట్టి నేను చేసుకుంటూ వెళుతున్నాను తప్పించి నా అంతా నేనేం చేయట్లేదు అంటున్నారు ఆయన. ఎందుకంటే మనం ఇప్పుడు ఎవరిని నిలబెట్టామంటే యేసుక్రీస్తు గారిని నిలబెట్టాం. కారణం ఏమిటి? ఆయన చెయ్యబట్టే కదా ఈ రోజున వీళ్ళందరూ స్వస్థత చేస్తున్నావు అంటున్నారు. కాబట్టి అసలు కీలకం అంతా ఆయనలోనే ఉన్నది. అసలు ఎందుకు ప్రభువా మీరు ఇటువంటి పనులు చేశారు, దానివల్ల ఈ రోజున మేము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం, మరి ఏమిటి దీనికి సమాధానం, మీరు ఏం చెబుతారు అని మనం ఆయన ప్రశ్నిస్తే ఆయన ఏమంటాడంటే నా అంతట నేనేమి చేయలేదు, ఆయన చెయ్యమన్నాడు నేను చేశాను అంతే అని ఆయన చెబుతున్నారు. యోహాను సువార్త 5:36 చూద్దాం. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకెక్కువైన సాక్ష్యము కలదు, అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయించిన ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని సాక్ష్యమిస్తున్నాయి. చేయడానికి క్రియలు ఆయన ఇచ్చాడు, తప్పించి ఇవి నా అంతట నేను చేస్తున్నవి కావు, ఆయన చేయమన్నాడు నేను చేస్తున్నాను అని యేసుక్రీస్తు గారు కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేశారండి. ఓకే, ఈ ముసలం అంతా యేసుక్రీస్తు గారి దగ్గర నుంచే ప్రారంభమైంది అని మనం అనుకుంటే ఇది ఆయన దగ్గర ప్రారంభమైంది కూడా కాదు అనే సంగతి మనకి ఎక్కడ అర్థమైపోయింది. ఇంకా వెనక్కి వెళితే దీనికి మూల కారకులు తండ్రి అయిన దేవుడు అనేది తేటతెల్లమైంది. వెరీ గుడ్. ఇప్పుడు మనం అడగవలసింది తండ్రి అయిన దేవుణ్ణి, అసలు ఎందుకు మీరు ఈ సూచక క్రియలలో స్వస్థతలు అనే వాటిని జరిగించారు, ఎందుకు జరిగించారు? కేవలం ఇవి మాత్రమే కాకుండా మహత్కార్యాలు సూచక్రియలు కూడా ఎందుకు జరిగించారు? ఎందుకు జరిగించారంటే దేవుడు ముందుగా నిర్ణయించాడు ఇలా జరగాలని, ముందుగా నిర్ణయించాడు. యేసుక్రీస్తు గారు మహత్కార్యాలు సూచక్రియలు అద్భుతాలు చేశారు. ఇటువంటివి కేవలం క్రీస్తు మాత్రమే కాకుండా ఇతరులు ఎవరైనా చేశారా అని కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే తండ్రి అయిన దేవుణ్ణి అడిగితే ఆయన, నాయన నువ్వు బైబిల్ అంతా చదవరాదు ఒకసారి అంటాడు. ఈ సూచక్రియలు మహత్కార్యాలు అద్భుతాలు గతంలో ఏమైనా జరిగాయా? జరిగితే ఎందుకు జరిగాయి? ఎందుకు జరిగించవలసి వచ్చింది? ఒకవేళ గతంలో జరిగిన వాటికి క్రీస్తు రావటం వలన జరిగిన వాటికి ఏవైనా సంబంధం ఉన్నదా? ఏవైనా సంబంధం ఉందా? ఇదంతా మీకు అర్థం కావాలి అంటే మీరు నన్ను అడగడం కాదు, మీరు బైబిల్ని అడిగారనుకో మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే నేను ఆల్రెడీ బైబిల్లో దీని అంతటిని రాయించాను అని ఆయన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉంటారు. వెరీ గుడ్. క్రీస్తుల అద్భుతాలు చేసిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు. ఆయనే మోషే. అపొస్తల కార్యములు 7:36 అందరూ చాలా శ్రద్ధగా వినాలి.
చాలా ముఖ్యమైనటువంటి పాఠం అండి. మనం చాలా సార్లు వినేశామని అనుకుంటుంటాం, స్వస్థతల గురించి మనకు తెలియదే ఉంది అని మనం అనుకుంటుంటాం, కానీ చాలా విషయాలు లోతులలో దాగి ఉన్నాయి. సమాజం మనల్ని నిందిస్తుంది, మనం ఏదో కాని బోధ చేస్తున్నామని, కానీ మనం వాక్యానుసారంగా ఎంత సరి అయిన బోధ చేస్తున్నామో మనం కూడా వారికి చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ స్వస్థతల పేరుతో మోసపోతున్న అనేక మందిని మనం కాపాడాలి, కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా వినండి, ప్రతి పాయింట్ ని రాసుకోండి, ప్రతి రిఫరెన్స్ ను రాసుకోండి. వెరీ గుడ్. ఇతడు ఎవరితడు? మోషే ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏండ్లు అరణ్యములో కూడా మహత్కార్యములను సూచక క్రియలను చేసి అంటున్నాడు. వారిని తోడుకుని వచ్చాను. మోషే కూడా ఏం చేశాడట? మోషే ఏం చేశాడట? మహత్కార్యములను సూచక క్రియలను చేసి 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 మోషే సూచక్రియలు చేశాడు. మోషే వంటి ప్రవక్త అయిన యేసుక్రీస్తు గారు కూడా సూచక్రియలు చేశారు. ఓకేనండి, వెరీ గుడ్. అయితే పాత నిబంధనలో గాని కొత్త నిబంధనలో గాని ఈ కాలం అంతటిలో సూచక్రియలు అనేవి జరగలేదు. పరిమిత కాలంలో మాత్రమే జరిగాయి. ఒక నిర్ణీత కాలంలో మాత్రమే దేవుడు వీటిని జరిగించాడు. ఈ నిర్ణీత కాలంలో మాత్రం అసలు ఎందుకు జరిగించవలసి వచ్చింది అన్నది మనం తెలుసుకోవడానికి ముందుగా అసలు ఈ సూచక క్రియ అంటే ఏమిటి అన్నది మనకు అర్థం కావాలి. వెరీ గుడ్. సూచక క్రియ దాన్ని రెండు భాగాలు చేస్తే మనం సూచకము లేదా సూచన ప్లస్ క్రియ సూచక క్రియ. ఈ సూచకము లేదా సూచన అనగా దాని అర్థం ఏమిటంటే సమాచారము లేదా సూచన అంటారు. సూచన జ్ఞాపకము. చూడండి, చాలా జాగ్రత్తగా రాసుకోవాలి మీరు ఈ అర్థాలన్నింటినీ కూడా. ఎందుకంటే సూచక క్రియలు అని అనేక చోట్ల పదప్రయోగం జరిగింది బైబిల్లో. అనేక సందర్భాలలో అనేక భావాలను మైండ్లో ఉంచుకుని సూచక క్రియ అనే పదాన్ని ప్రయోగించడం జరిగింది. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క భావం స్ఫురిస్తూ ఉంటుంది దానికి. కాబట్టి ఈ సూచకము లేకపోతే సూచక అనే పదానికి ఉన్నటువంటి అర్థాలన్నీ మనకు తెలియాలి. అందుకే సమాచారము, సూచన, జ్ఞాపకము, అగుపరచే అనే అర్థం వస్తుంది. లేదా జ్ఞాపకము చేసే అని మరో అర్థం వస్తుంది. జ్ఞాపకము చేసే, సూచించునది అని అర్థం వస్తుంది. సూచకము అనే పదానికి సూచించునది లేదా తెలుపునది ఇంకా విలువైన అర్థం ఉంది. చూడండి, గుర్తుల ద్వారా అగుపరచే సమాచారము అంటున్నాడు. చూడండి, గుర్తుల ద్వారా సైన్స్, గుర్తుల ద్వారా అగుపరచే సమాచారము. ఏమండి, ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తే ఇప్పుడు ఈ అర్థాలు అన్నింటినీ మీరు మైండ్లో ఉంచుకుని ఒక వచనాన్ని చూద్దాం. అపొస్తలుల కార్యము 2:19 పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమి మీద సూచక క్రియలను, పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింది భూమి మీద సూచక క్రియలను అంటున్నాడు. ఏమంటే అనగా మహత్కార్యములు అనేవి ఆకాశమందు జరిగించేవైతే క్రింద భూమి మీద జరిగే ప్రతిదీ కూడా సూచక క్రియే అని రాయిస్తున్నాడు ఇక్కడ పరిశుద్ధాత్ముడు. 22 చూసినప్పుడు ఇశ్రాయేలు వారులారా ఈ మాటలు వినండి, దేవుడు నజరేయుడు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి, మూడింటిని చేయించాడు అంట. ఏమండి, ఇప్పుడు యేసుక్రీస్తు గారు సూచక క్రియ చేశారు అంటే దేనినైనా సూచిస్తున్నాడా? దేనినైనా జ్ఞాపకం ఉంచడానికి, జ్ఞాపకం చేయడానికి ఆయన ఇది చేసుకెళ్తున్నాడా? లేక గుర్తుల ద్వారా ఏదైనా సమాచారాన్ని చేరవేస్తున్నాడా సమాజానికి? ఈ అర్థాలు అన్నిటిని పెట్టి మీరు ఆలోచించాలి అక్కడ ఉన్నటువంటి రిఫరెన్స్ గురించి. ఓకేనా, వెరీ గుడ్. ఇకపోతే సూచక క్రియలో క్రియ అనగా పని, మనందరికీ తెలుసు క్రియ అనగా పని. వెరీ గుడ్. ఇందుకీ మహత్కార్యం అంటే ఏమిటి? మహత్కార్యాలు అద్భుతాలు చేశాడన్నారు కదా, మహత్కార్యము అనే పదానికి గొప్పది అని అర్థం వస్తుంది. గొప్పదైన కార్యము అనగా పని, ఉన్నతమైనది అనే అర్థం కూడా వస్తుంది. అలాగే శక్తివంతమైనది మహత్కార్యం అనగా, ప్రభావమైనది అనగా ప్రభావాన్ని చూపించేది, ప్రభావమైనది, ప్రశస్తమైనది అనే అర్థం కూడా వస్తుంది మహత్కార్యానికి. మహత్తు, మహత్కార్యము, ప్రశస్తమైనది, బుద్ధితనాన్ని తెలిపేది, బుద్ధితనాన్ని తెలిపేది అన్నాడు. బుద్ధితనాన్ని, బుద్ధి అనగా ఆలోచనను
తెలియజెప్పేది మహత్కార్యం అంటున్నాడు చూడండి ఎంత విచిత్రంగా ఉన్నాయో ఈ రిఫరెన్స్లు అన్ని మనం చూస్తుంటే రిఫరెన్స్లు కాదు ఈ అద్దాలన్నీ మనం చూస్తున్నప్పుడు మహత్కార్యానికి చాలా కొత్త కొత్త భావాలు మనకు ఇక్కడ దర్శనమిస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ చదవండి 19వ వచనం ఈ భావాలు మహత్కార్యము అన్న దాని గురించినటువంటి అర్థాలు అన్నిటిని మీరు మైండ్ లో ఉంచుకుని ఈ రిఫరెన్స్ చదవండి పైన ఆకాశమందు మహత్కార్యములు అనగా పైన ఏదో ప్రశస్తమైనది చేశాడు పైన ఏదో శక్తివంతమైనది ఆయన జరిగించాడు పైన గొప్పది ఉన్నతమైనది ఏదో ఆయన చేసుకుంటూ వెళ్ళాడు బుద్ధితనాన్ని తెలిపే పనులు బుద్ధితనాన్ని తెలిపే పనులు యేసుక్రీస్తు గారు చేసుకుంటూ వెళ్ళారు ఓకేనా వెరీ గుడ్ ఇకపోతే అద్భుతము అద్భుతము ఎందుకంటే సూచక్రియలు అద్భుతాలు మహత్కార్యాలు అన్నాడు ఇప్పుడు అద్భుతాలు అనుకున్నటువంటి అర్థం ఏంటని మనం చూసినప్పుడు ఆశ్చర్యం కలిగించేది అబ్బురపరిచేది వింతగొలిపేది ఇప్పుడు అపొస్తలుల కార్యములు 2:22 వచనం ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినండి దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను అనగా ఆశ్చర్యపరిచే వింతగొలిపే అబ్బురపరిచే కొన్ని పనులను ఆయన చేసుకుంటూ వెళ్ళాడు ఏమండి ఇంత లోతైన అర్థాలు కలిగినటువంటి ఆ పనులను ఆయన చేసుకుంటూ వెళ్ళాడు అంటే దీని వెనుక చాలా లోతైన భావమే ఉండి తీరాలి తప్పనిసరిగా మత్తయి సువార్త 11:20 వచనం చూడండి పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో విస్తారమైన అద్భుతాలు అద్భుతము అబ్బురపరిచేదన్నమాట ఏ ఏ పట్టణాల్లో ఆయన చేసుకుంటూ వెళ్ళాడో అంటున్నాడు కాబట్టి అద్భుతము మహత్కార్యము ఈ రెండు పదాలు చాలా గొప్పవి ఈ రెండిటిని మిళితం చేస్తే ఉద్భవించే పదమే సూచక క్రియ అనే పదము అని మనం చెప్పవచ్చు ఈ రెండిటిని మిళితం చేస్తే ఈ రెండింటిని కలిపితే ఉద్భవించే ఒక కొత్త పదమే సూచక క్రియ ఓకేనండి వెరీ గుడ్ అంటే మనుషుల వలన సాధ్యము కానీ కేవలం దేవుని వలన మాత్రమే జరిగే దేవుని వలన మాత్రమే సాధ్యమయ్యే ఒక విశేష క్రియయే సూచక క్రియ అని మనం చాలా సూటిగా చెప్పవచ్చు రాసుకున్నారు కదా మనుషుల వలన సాధ్యం కాని కేవలం దేవుని వలన మాత్రమే సాధ్యమయ్యే ఒక విశేష క్రియయే సూచక క్రియ ఏమండి పాత నిబంధనలో కూడా సూచక క్రియలు మనకు కనపడతాయి కొత్త నిబంధనే కాదు యేసుక్రీస్తు గారు జరిగించిన సూచక క్రియలకు మూలాలు పాత నిబంధనలో మనకు కనపడతాయి క్రీస్తు ఎందుకు సూచక క్రియలు చేశారో మనకు అర్థం కావాలి అంటే పాత నిబంధనలో జరిగిన సూచక్రియల దగ్గరకు మనం వెళ్ళాలి అందుకే వెళదాం అక్కడికి ఒకసారి మనం నిర్గమకాండము 4:17 మోషేకు దేవునికి మధ్యలో జరిగినటువంటి సంభాషణ మనకు తెలుసు మోషేను మందలిస్తాడు ఇక్కడ దేవుడు కోప్పడతాడు మోషే మీద ఎందుకు ఐగుప్తు దేశం వెళ్ళి వాళ్ళందరిని విడిపించుకు తీసుకురావయ్యా అని దేవుడు చెబితే నా వల్ల కాదు నేను నోటి మాంద్యం కలిగిన వాడిని ఇదంతా నేనెక్కడ చేయగలను కుదరదండి అని చెప్పేటప్పటికి ఆ అహరోను పంపించు అని అనేటప్పటికి కోపడతాడు దేవుడు నాకు తెలీదా నువ్వు నాకు సలహాలు ఇస్తున్నావు అంటే నోరు మోసుకుని వెళ్ళి నేను చెప్పింది చేయి అని చెబుతున్నటువంటి సందర్భంలో ఆయన ఒక మాట అంటాడు 17వచనం ఈ కర్రను చేత పట్టుకుని దానితో ఆ సూచక క్రియలు చేయవలనని చెప్పాను సూచక్రియలు చేయాలి అన్నాడు ఎందుకంటే ఏమిటా సూచక్రియలు 4:8 కొన్ని విషయాలు చెప్పాడు మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయిన ఎడల రెండవ దాన్ని బట్టి వింటారు వారు ఈ రెండు సూచనలు అంటున్నాడు చూసారండి రెండు సూచనలు బట్టి నమ్మక నీ మాట వినకపోతే నీవు కొంచెము ఏటి నీళ్లు తీసుకుని ఎండి నేల మీద పోయి వెళ్ళను అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగున నేను మొదటి సూచనకు వాళ్ళు నమ్మకపోతే రెండవ సూచనకు నమ్ముతారు రెండవ సూచనకు నమ్మకపోతే మూడవ దానికి నమ్ముతారు నువ్వు వెళ్ళి ఇవి చేసి సూచించు వాళ్లకు అంటున్నాడు ఇప్పుడు సూచక క్రియ దేనినో సూచించడానికి చేసేది అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతోంది మొదటి సూచన అన్నాడు అనగా కర్ర పావుగా మారడం దేన్ని సూచిస్తోంది సూచక్రియ దేని సమాచారాన్ని అందిస్తోంది ఆ క్రియ ఏమండి దేనిని జ్ఞాపకం చేస్తోంది దేనిని తెలుపుతోంది ఈ గుర్తు ద్వారా ఏ సమాచారము నాటి ప్రజలకు వెళ్ళింది వెళ్ళాలి
అంతే కదండి. సూచకం అనగా మనం ఈ అర్థాలన్నీ చూసాం. ఈ అర్థాలన్నీ పట్టుకొచ్చి ఈ నిర్గమకాండం 4వ అధ్యాయంలో దేవుడు మోషేకి చెప్పిన వాటికి అప్లై చేస్తే మనకు చాలా రకాలైనటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. ఇంతకు ఏమి సూచించాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఏ ఉద్దేశంతో జరిగించాడు ఇవి? ఏమండి దేవుని పిల్లారా, చూద్దాం మనం ఏ ఉద్దేశంతో దేవుడు అసలు మోషే ద్వారా వీటన్నిటిని చేయించాడు. ఇలా దేవుడు మొట్టమొదట మోషేకు సూచక్రియలు నేర్పించి వాటిని ఇశ్రాయేలీల ముందు కూడా చేయించాడు. తరువాత ఫరో ముందుకు మోషేను పంపించాడు. అక్కడ మోషే సూచించాలి. సూచించడం కొరకు సూచక క్రియ అనే దాన్ని చేయాలి. ఓకేనా అండి? వెరీ గుడ్. చూద్దాం మనం ఏం జరిగింది. అసలు నిర్గమకాండం 7వ అధ్యాయం 3వ వచనం, అయితే నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను నేను అంటున్నాడు. 10వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరిచెను, అతడు ఇశ్రాయేలీలను పోనియడాయను అంటున్నాడు. పోనివ్వటం లేదు. వెరీ గుడ్. ఎందుకు కఠినపరిచాడు? యెహోవాయే కఠినపరిచాడట. ఏమండి కఠినపరిచాడు కాబట్టి పోనివ్వట్లేదు. మనసు కఠినమైంది. కఠినమంటే ఏమిటి? మనకు తెలుసు రాజులు సాధారణంగానే మూర్ఖులుగా ఉంటారు. ఫరో పరమమూర్ఖుడు. అలాంటి మూర్ఖత్వం కాదు, మళ్ళీ కఠోరమైనటువంటి మూర్ఖుడు అనమాట. అడవి మూర్ఖుడు అంటారు చూసారా, మన సైడు అడవి మూర్ఖుడు అనమాట. అటువంటి మూర్ఖుణ్ణి మరింత కఠినం చేశాడు తండ్రి అయిన దేవుడు. ఏమండి తత్ఫలితంగా అక్కడ సూచక క్రియలు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఫరో హృదయం కఠినం కాబట్టే వాడికి తెలియపరచడానికి సూచక్రియలు చేయించడం అవసరమైంది. అక్కడ మరి సూచక్రియలు చేయించడానికి ఫరో హృదయాన్ని కఠినపరచాలా? అసలు సూచక్రియలు ఎందుకు చేయాలి? గాడిదగుడ్డు అంతే కదండి. ఫరో హృదయాన్ని కఠినపరచటం, మళ్ళీ వాడిని నమ్మించడానికి సూచక్రియలు చేయటం, ఇవన్నీ ఎందుకు? ఫరో ఎంత అండి అసలు దేవుడు ముందు ఫరో ఎంత చెప్పండి? గట్టిగా డెప్ప మీద ఊడగొట్టడం చచ్చూరుకుంటాడు ఫరో. ఐగుప్తు దేశం ఎంత అండి అసలు తండ్రి అయిన దేవునికి? ఆఫ్టర్ ఆల్ కాదండి, సృష్టికర్త అయినా కలిగించిన వాడు అయినా ఊదితే ఎగిరిపోతుంది ఈ భూగోళం, ఊదితే ఎండిపోతుంది ఎక్కడికో విశ్వంలో. అటువంటిది ఫరోను కఠినపరిచి వాడి ముందు కొన్నిటిని చేయించవలసిన అవసరం ఏమొచ్చింది అసలు దేవునికి? ఏమండి దేవుని శక్తి ముందు ఫరో శక్తి ఎంత చెప్పండి? అవునా కదా. మరి ఎంతో తేలికగా ఇశ్రాయేలును విడిపించి తీసుకురావలసింది పోయి ఇన్ని సూచక్రియలు మహత్కార్యాలు అద్భుతాలు ఎందుకు చేయించవలసి వచ్చింది? దానివల్ల ఐగుప్తు దేశానికి తీరని నష్టం వాటిల్లింది. చాలామంది ఐగుప్తు ప్రజలు చనిపోయారు. దేశం అంతా ధ్వంసమైపోయింది. ఎందుకు ఇటువంటి కార్యక్రమానికి దేవుడు శ్రీకారం చుట్టాడు? ఆలోచించాలి మనం ఇక్కడ దేవుని పిల్లారా. కేవలం సూచక్రియలు జరిగించటానికే దేవుడు ఫరో హృదయాన్ని, అప్పటికే పరమమూర్ఖుడైన ఫరో హృదయాన్ని మరింత కఠినపరిచాడు. కఠినపరచడం అంటే ఏమిటి? ఇందాక ప్రశ్నించాను మీకు చెప్పలేదు. లక్షలాది ప్రజలు ఐగుప్తు దేశంలో ఊడిగం చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి పనిచేస్తున్నారు. ఫలితంగా వాళ్ళకి దక్కేది ఏమిటంటే కేవలం తిండి మాత్రమే, అది కూడా సరిగ్గా లేకపోవటం. పని చూస్తే చాలా విస్తారంగా ఉంది. వాళ్ళేమో కష్టపడలేకపోతున్నారు. వీళ్ళ కష్టం వల్ల ఐగుప్తీయులందరూ కూడా భోగభాగ్యాలు విలాసాలు అనుభవిస్తున్నారు. ఏదైనా ఒక పట్టణం కట్టాలా, ఇస్రాయల్ చేత కట్టించడం, పంటలు ఇస్రాయల్ చేత పండింపజేయడం, దాని ఫలాన్ని వాళ్ళు తీసుకోవడం, వీళ్ళకి 4 మెతుకులు పడేసేయడం, పెద్ద పెద్ద ధాన్యాగారాలు వాళ్ళ చేత కట్టించడం, బిల్డింగులు కట్టించడం, పిరమిడ్లు కట్టించడం, ఇవన్నీ కూడా ఇస్రాయేలుల చేతనే ఐగుప్తీయులు చేయించుకుంటూ వెళుతున్నారు. వారి వలన వీళ్ళకి ఎంతో లాభం చేకూరుతుంది. కువైట్ దేశంలో ఖాదిం అనే వ్యవస్థ ఉంది, మనకు తెలుసు. ఖాదిములు కద్దామాలు అనగా బానిస వ్యవస్థ. కువైట్లలో పనిచేస్తుంటారు మన వాళ్ళు వచ్చి తక్కువ జీతానికి ఎక్కువ కష్టపడుతుంటారండి. తక్కువ జీతానికి ఎక్కువ కష్టం, పాపం తినడానికి సరైన తిండి కూడా ఉండదు కొంతమందికి అయితే, అందరికీ కాదు. కంటి నిండా నిద్ర కూడా ఉండదండి కొంతమందికి. తెల్లవారుజాము లేస్తారు, ఎప్పుడో రాత్రి పడుకుంటారు, ఒళ్ళంతా హోనం అయిపోతుంది. అనారోగ్యంతో ఉన్నా సరే కొందరు కొవైటీసు మన వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళరండి, కఠినమైన మనసులు వెళ్ళి అలా కాదు మేము చేయలేకపోతున్నాం మేము వెళ్ళిపోతాం అన్నారు అనుకోండి, సరే అమ్మ బయలుదేరు అని చెప్పి చేతిలో ఒక 10,000 దినారాలు పెట్టి సాగనంపరు దండేసి
ఎలా వెళ్తావు నువ్వు, వెళదా కుదరదు అంటారు. మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి తెచ్చుకున్నావు నిన్ను, ఆ డబ్బులను ఇచ్చేసేళ్ళు అంటారు. కారణం ఏమిటి? వీరి వలన ఎంతో ప్రయోజనం చేకూరుతున్నది కువైట్ గవర్నమెంట్కు, కువైట్ ప్రజలకు, మరి ముఖ్యంగా కువైట్ ప్రజలకు. విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారు వీళ్ళు. ఇక్కడ ఇంటి పని చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అంట్లు దొంగక్కలేదు ఆడవాళ్ళు. కువైట్ వాళ్ళు అంట్లు దావాల్సిన అవసరం ఉండదు. వంట చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కార్లు కడగాల్సిన అవసరం ఉండదు. కారు డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉండదు. ప్రతి దానికి మనుషులను పెట్టేసుకుంటారు. జస్ట్ వాళ్ళు అలా వచ్చి కూర్చుని తిని వెళ్ళిపోతారు అంతేంటి. ఆడవాళ్ళేంటి, మగవాళ్ళేంటి. కాబట్టి ఈ ఖాదిమల వలన, కద్దామాల వలన ఈ దేశానికి ఎంతో మేలు ప్రయోజనం జరుగుతోంది. హ్యాపీ లైఫ్స్ అయిపోయినాయి వాళ్ళని, వాళ్ళవన్నీ కూడా. అటువంటి అప్పుడు ఈ భారత ప్రభుత్వం కబురు పెట్టి మా వాళ్ళందరినీ వెనక్కి పంపించేసేయండి, కద్దామాలందరినీ పంపించేయండి, ఇమ్మీడియట్ గా ఫ్లైట్లు పంపిస్తాను, ఎక్కించేయాలి అన్నది అనుకోండి, వీళ్ళు పంపించేస్తారండి. అంత తెలియగానే బేరం పెడతారు. ఒప్పందానికి వస్తారు భారత ప్రభుత్వంతో. ఏంటి, ఏమైంది అసలు, కారణం ఏమిటి, మేమేం తప్పు చేసాం, మేమేమైనా సరి చేసుకోవాలో చెప్పండి అంటూ ఉంటారు. ఆ మధ్యకాలంలో ఫిలిప్పీన్ గవర్నమెంట్ కువైట్ దేశానికి మనుషులు పంపించడం మానేసింది. నాకు కానీ కోపం వచ్చిందా, కువైట్లో ఉన్న మొత్తం మా వాళ్ళందరూ విమానాలు పంపించి రప్పించేస్తాను, వెనక్కి జాగ్రత్త, ఎలా పడితే అలా చంపేస్తున్నారు మా వాళ్ళు మీరు అని చెప్పి ఆ దేశ అధ్యక్షుడు చాలా గట్టి గొడవ చేశాడు. చాలా గట్టిగా వీసాలు ఆఫ్ చేసేశాడు కొంతకాలం. ఎక్కడికక్కడ గిలగిలాడిపోయింది కువైట్ గవర్నమెంట్. ఎందుకంటే ఒక్కరు మొదలు పెట్టారా ఈ పనిని, మిగిలిన దేశాలన్నీ అనుసరించేస్తాయి, వీళ్ళ జీవితాలు కష్టాల్లో పడిపోతాయి. ఇప్పటికి ఈ కరోనా టైంలోనే బయటకు వెళ్ళారనగా స్వదేశాలకు వెళ్ళిన పని వాళ్ళు ఇంచుమించు 86,000 మంది ఆయా దేశాల్లో చిక్కుకుపోయారు ఫ్లైట్లు తిరగకపోబట్టి. కాబట్టి తమ దేశంలోకి ఎవరిని రావడానికి అనుమతించినటువంటి కువైట్ ప్రభుత్వం ఇళ్లలో పనిచేసే వాళ్ళని మాత్రం రప్పించడానికి అనుమతిచ్చింది. ఇవాళ ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయింది కువైట్లో, ఫిలిప్పీన్ దేశం నుండి. రేపు మాపు భారతదేశం నుండి కూడా మనుషులు వస్తారు. రప్పించుకుంటున్నారు, రప్పించుకుంటున్నారు. అదే మొత్తం అందరినీ ఖాళీ చేసి వచ్చేమంది అనుకోండి భారత గవర్నమెంట్, వీళ్ళు ఒప్పుకోరు, కాళ్ళ బేరానికి వస్తారు. కారణం ఏమిటి, మన వల్ల వీళ్ళ జీవితాలు సుఖమయం అయిపోయాయి, అయిపోతున్నవి. గల్ఫ్ దేశాలు అంతటా కూడా ఇదే పరిస్థితి. బాగా డబ్బుంది, ఆయిల్ పడుతుంది, బాగా డబ్బు విసిరి పని చేయించుకుంటారు. ఫరో పరిస్థితి, ఐగుప్తీయుల పరిస్థితి కూడా అలాగే ఉన్నది. ఇస్రాయేలీల వల్ల వాళ్ళు సుఖానికి అలవాటు పడ్డారు. బాగా భోగభాగ్యాలు అనుభవిస్తున్నారు వాళ్ళు, అనుభవిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ విడిపించేయడానికి వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు, పంపించేయడానికి ఎలా ఒప్పుకుంటారు, ఒప్పుకోరు. ఫరో పరమమూర్ఖుడు, అసలు ఒప్పుకోరు. అటువంటి వాడిని మరింత మూర్ఖుడు చేశాడు దేవుడు. అసలు ససేమిరా అన్నాడు, అంతే, ససేమిరా అన్నాడు. సరే నువ్వు ఒప్పుకోవు కదా, ఒప్పుకోను. పంపించు కదా, పంపించను. సరే చూడైతే మా వెనక ఎవరున్నారో చూడు అని చెప్పి మోషే ఏం చేశాడంటే సూచక్రియలు చేయడం మొదలుపెట్టాడు. ఏమిటది మొట్టమొదటిది, కర్ర నేలను పాడేస్తే పావైపోవడం, అలాగే ఏటి నీళ్లు రక్తంగా మారిపోవడం, చెయ్యి ఛాతి మీద పెట్టుకుంటే, భుజం మీద పెట్టుకుంటే అది తెల్లని కుష్ఠ రోగం వచ్చినట్టుగా మారిపోవడం, వీటన్నిటిని చేసుకుంటూ వెళ్ళాడు. అయితే ఫరో దగ్గర ఉన్నటువంటి శకునగాండ్రు కూడా మోషే వేటనైతే చేశాడో ఈ మూడింటిని వాళ్ళు కూడా చేసుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు ప్రాములు సృష్టించారు, కలిగించగలిగారు. వాళ్ళు కూడా నీటిని రక్తంగా మార్చగలిగారు. వీటన్నిటిని వాళ్ళు కూడా చేసుకుంటూ వెళ్ళారు. ఇది చదివిన చాలా మందికి డౌట్ వచ్చేస్తుందండి. ఇది చదివిన చాలా మందికి అదేమిటండి, మరి దేవుని శక్తితో కదా కర్ర పాముగా మారింది, మరి వాళ్ళలో ఆ శక్తి ఉన్నదా, దైవశక్తి వాళ్ళకు కూడా ఉన్నదా, అనగా వాళ్ళ దైవాలు కూడా, అనగా వాళ్ళు పూజిస్తున్నవి కూడా దైవాలేనా అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. దేవుని పిల్లారా, ఇక్కడ బాగా గమనించవలసినటువంటి విషయం ఏంటంటేనండి, మోషే నీటిని రక్తంగా మార్చాడు. దానివల్ల ఐగుప్తీయులకు త్రాగటానికి నీరు లేకుండా పోయింది. చాలా ఇబ్బంది పడ్డారు. ఏరంతా కంపు కొట్టిన రక్తం, ఎటువంటి వాసన వస్తుంది మనకు తెలుసు, నీచు కంపు రక్తం. కాబట్టి వాడు త్రాగడానికి నీళ్ళు లేవు. ఉన్న నీళ్లు కాస్త రక్తంగా మారిపోయి తాగడానికి నీళ్ళు లేక వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే మేము కూడా ఏమాత్రం తీసిపోము అని వాళ్ళు గొప్పలు చెప్పుకుంటూ ఉన్న నీటిని కాస్త వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కూడా రక్తంగా మార్చారు గొప్పతనాన్ని చూపించడానికి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, ఏ నువ్వు కూడా నీటిని రక్తంగా మార్చకపోతే త్రాగునీళ్లు లేక ఇబ్బంది పడుతున్న వారికి దాహం తీర్చడానికి రక్తాన్ని నీరుగా మార్చవచ్చు కదా. ఏమండి,
రక్తాన్ని నీరుగా మార్చొచ్చు కదా, అలా చేయలేదు వాళ్ళు, అలా చేయలేదు. గమనించండి, వాళ్ళు కూడా రక్తంగా చేశారు. ఇకపోతే మోషే కప్పలను వదిలాడు, దేశం మీదకి కప్పలను విడిచిపెట్టాడు. వాళ్ళు కూడా కప్పలు రప్పించేశారు. ఏ వాళ్ళు కప్పలు రప్పించకపోతే దేశమంతా కప్పలు కమ్మేసినప్పుడు ఆ కప్పలను వెళ్ళగొట్టొచ్చు కదా, తరిమేయచ్చు కదా వీళ్ళు. అలా జరగలేదు, వీళ్ళు కూడా కప్పల్ని రప్పించారు. చివరికి మోషే పేలును విడిచిపెడతాడు. పేలు తెలుసు కదండి, ఆడోళ్ళ తల నిండా ఉంటాయి చూడండి ఒకసారి, ఆడోళ్ళ తల నిండా పేలే పుచ్చిపోయటాయంగా. ఇద్దరు ఆడోళ్ళు కూర్చున్నారంటే ఏం చేస్తుంటారు మన అందరికీ తెలుసు, పేలు చూసుకుంటూ ఉంటారు. వీళ్ళు తలస్నానాలు చేయరు, చాలా మంది ఒంటి శుభ్రం ఉండదు, తల శుభ్రం ఉండదు, దాంతో పేలు పుచ్చిపోతాయి భయంకరంగా ఈ ఆడోళ్ళకి. అటువంటి పేలును ఊరు మీద కుదిలేటండి. పేలంటే ఎలా ఉండొచ్చు, కోడి పేలు అని మనం అంటుంటాం చూసారండి, కోడి మిన్నల్లి అంటారు, పేనుని మిన్నల్లి అంటారు. ఇంకా చాలా సూక్ష్మాకారంలో ఉండినల్లి, అది పాకుతుంటే ఒళ్ళంతా జలధరించేస్తుందండి, చాలా అనీజీ కనిపిస్తుంది, చాలా చిరాకు కనిపిస్తుంది. అటువంటి పేళ్లను మోషే ద్వారా దేవుడు ఐగుప్తు దేశం మీద కుదిలాడు సూచక్రియలన్నీ జరిగించడానికి, వాటిలో భాగంగా. ఇక ఆ దెబ్బకు వాళ్ళు చేతులు ఎత్తేస్తారండి, ఇది మా వల్ల కాదు అనేస్తారు చూడండి. నిర్గమకాండము 8వ అధ్యాయము 16వచనం. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టు, అది ఐగుప్తు దేశం మందంతటను పేలగునని అహరోనుతో చెప్పమనగా వారు అట్లు చేసిరి. అహరోను తన కర్రను పట్టుకుని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండను, ఐగుప్తు దేశం అందంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలైపోయిందటండి. అయ్యి బాబు, ధూళి పేలైపోతే అసలు ఇంకా మనిషి బ్రతుకుతాడా? ఇక శకునగాండ్రు కూడా పేలను పుట్టింపవలనని తమ మంత్రముల చేత అట్లు చేసిరు, గాని అది వారి వలన కాకపోయెను. మరి పేలు కానప్పుడు కప్పలు ఎలా వచ్చే, కప్పలు ఎలా సృష్టించగలిగారు, నీటిని రక్తంగా ఎలా మార్చగలిగారు? వాళ్ళు మార్చలేదు దేవుని పిల్లలారా, మార్చినట్టుగా భ్రమపరిచారు. ఎందుకంటే జీవాన్ని కలిగించగలిగేటంతటి శక్తి ఒక్క దేవునికి తప్ప మరెవ్వరికీ లేదు, అది దైవశక్తి. దైవశక్తి మానవుల వల్ల, దుష్టశక్తుల వల్ల సాధ్యం కాదు, మంత్రాల వల్ల అది జరగదు. వాళ్ళు నాటి సమాజాన్ని మోసగించారు మాటలచే, అదే విషయాన్ని రాయించాడు. ఎందుకంటే పేలు విషయం వచ్చేటప్పటికీ వారి శక్తి సామర్థ్యాలు ఏమిటో బయటపడిపోయాయి అన్నమాట. అందుకే ఏమంటున్నాడు, వాళ్ళు ఏమంటున్నారు, శకునగాండ్రు, ఇది దైవశక్తి. శకునగాండ్రు అంటున్నారు పేలును చూసేటప్పటికి, ఇహ మా వల్ల కాదు, ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పారు. ఈ దైవశక్తి మరి పేలును రప్పించడం దైవశక్తి అయితే మరి వాళ్ళు చేసినవన్నీ ఏమిటి? అది దయ్యపు శక్తి అన్నమాట. దయ్యపు శక్తి జీవాన్ని కలిగించలేదు, భ్రమపరుస్తుంది, మభ్యపెడుతుంది, మోసగిస్తుంది. అందుకే వాడు భ్రమపరుచు ఆత్మ అని బైబిల్ గ్రంథం నిర్వచించింది. కాబట్టి క్రైస్తవులు ఇక్కడ తొందరపడకుండా కాస్త సావకాశంగా ఆలోచిస్తే అర్థమైపోతుంది ఎందుకు వాళ్ళు కూడా చేయగలిగారు అన్నది. వాళ్ళు చేయలేదు, చేసినట్టు నమ్మించారు సమాజాన్ని. వెరీ గుడ్. ఇప్పుడు ఇన్ని సూచక్రియలు దేవుడు మోషే ద్వారా చేసుకుంటూ వెళ్ళాడు. ఎందుకు జరిగిస్తున్నట్టు చెప్తున్నాడు చూడండి, చాలా స్పష్టంగా. ఇప్పుడు మనకు సమాధానం వస్తుందండి. దేవుడి మహత్కార్యాలు, సూచక క్రియలు, అద్భుతాలు జరిగించడం వెనుకున్నటువంటి కారణం ఏమిటి? దీనికి కొత్త నిబంధనలో యేసుక్రీస్తు గారు చేసిన సూచక్రియలకు, స్వస్థతలకు ఏమైనా సంబంధం ఉన్నదా లేదా? ఇక్కడ తేలిపోతుందండి మనకు. అక్కడే నిర్గమకాండం 8వ అధ్యాయము 22వ వచనము, మరియు భూలోకములో నేనే దేవుడనని నీవు తెలుసుకొనున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించు గోషెను దేశమును వినాయించదను. దేనిని బట్టి? 21వ వచనం చూడండి, నీవు నా ప్రజలను పోనీయని ఎడల, చూడు నేను నీ మీదకి, నీ సేవకుల మీదకి, నీ ప్రజల మీదకి, నీ ఇండ్లలోనికి నీ ఈగల గుంపును పంపుతాను. ఐగుప్తీయుల ఇండ్లను, వారున్న ప్రదేశమును ఈగల గుంపుతో నిండిపోతుంది. అంతేకాదు, మరియు భూలోకములో నేనే దేవుడనని, నేనే యెహోవానని అని నీవు తెలుసుకోనుండి. ఎక్కడ తెలుసుకోవాలి? యావత్ భూలోకానికి తెలియాలి దేవుడెవరు అన్నది. యావత్ భూలోకానికి ఎలా తెలుస్తుంది? అంతవరకు కని విని ఎరుగని సంఘటనలు జరగాలి.
దేవతలను పెట్టుకుని పూజిస్తున్న వాళ్ళు, పటాలను పెట్టుకుని పూజిస్తున్న వాళ్ళు, విగ్రహాలను పెట్టుకుని పూజిస్తున్న వాళ్ళు, వాటికి సాష్టాంగపడుతున్న వాళ్ళు, వాటికి బలులర్పిస్తున్న వాళ్ళు అవి దేవుళ్ళు కాదు, అవి కేవలం విగ్రహాలు అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ తెలుసుకోవాలి. జీవాన్ని సృష్టించడం, కోట్ల సంఖ్యలో జీవాన్ని ప్రజల మీదకు పంపించడం, జీవరాశులను పంపించడం, అది ఒక పేరు కావచ్చు, ఒక కప్ప కావచ్చు, నల్లి కావచ్చు, ఏదన్నా కావచ్చు, వీటన్నిటినీ పంపించడం మనము మొక్కుతున్న ఈ విగ్రహాల వలన కాదు. కారణం ఏమిటంటే ఒక్కడే దేవుడు, ఆయనే యెహోవా. మనం నమ్ముతున్న వాళ్ళు ఎవ్వరూ దేవుళ్ళు కాదు అని భూలోకమంది అంతటా తెలియాలి. ఫరో నీకు తెలియాలి, ప్రపంచమంతా కూడా దీన్ని తెలుసుకోవాలి. చెప్పు వెళ్ళి నువ్వు మోషే ఫరోతో చెప్పు అన్నాడు. ఏమండి 9:14 చూడండి, సమాధానం వస్తుంది చూడండి. అసలు ఎందుకు దేవుడు సూచక్రియలను, ఇటువంటి పొలాన్ని ఎందుకు ఎంచుకున్నాడు? అసలు సమస్త భూమిలో నా వంటి వారెవరూ లేరని నీవు తెలుసుకోవాలి, నీవు తెలుసుకొనవలనని. 13 చూడండి, తర్వాత యెహోవా మోషేతో ఇట్లనను, హెబ్రీల దేవుడైన యెహోవా ఐగుప్తీల దేవుడు కాదు, కనానీయుల దేవుడు కాదు, మోయాబీల దేవుడు, అమ్మోనీయుల దేవుడు కాదు, హెబ్రీయుల దేవుడైన యెహోవా ఒక్కడే నిజమైన దేవుడు, యథార్థమైనటువంటి దేవుడు, ఆయనే దేవుడు, మరొక దేవుడు లేడు అనే సంగతి నీవు తెలుసుకున్నట్లు, నీవు తెల్లవారగానే పోయి వాళ్ళకి తెలియపరుచున్నట్లు నీ ఫరోతో ఇలా చెప్పు మోషే. ఏమంటావంటే, హెబ్రీయుల దేవుడైన యెహోవా ఎలా చెబుతున్నాడు నీకు, నన్ను సేవించుటకు నా జనులను పోనీయే, సమస్త భూమిలో నా వంటి వారెవరూ లేరని నీవు తెలుసుకునవలనని, ఈసారి నేను నా తెగుళ్ళన్నయు నీ హృదయం నొచ్చునంతగా నీ సేవకుల మీదకు, నీ ప్రజల మీదకి పంపెదను. జాగ్రత్త, పంపుతాను జాగ్రత్త. ఎందుకు పంపుతున్నట్టండి? నాస్ట్రాలండి ఫరో. ఫరోను కొట్టడం దేవుడికి ఏమన్నా పెద్ద లెక్క అండి? కానీ కొట్టట్లేదు. మీరు గమనించండి, ఐగుప్తు దేశాన్ని లేపేయడం ఒక నిమిషం, ఒక సెకండ్ దేవునికి, కానీ లేపట్లేదు. చూడండి, వాటి మీదకి రకరకాలైనటువంటి రోగాలను, తెగుళ్లను, లేకపోతే ఈ పురుగులు, మిడతలు, వీటన్నిటిని పంపిస్తున్నాడు. వీటన్నిటిని బట్టి వాళ్ళకి అర్థం కావాలి దేవుడెవరు అన్నది దేవుని మనసులో ఉన్నటువంటి ఆలోచన. అందుకే ఈ పనికి దేవుడు రంగం సిద్ధం చేశాడు. అందుకే ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. అందుకే సూచక్రియలు జరిగిస్తున్నాడు, దేవుని తెలుపడానికి, దేవుని గురించిన సమాచారాన్ని లోకానికి ఇవ్వటానికి, దేవుని గురించిన జ్ఞాపకం ప్రజలలో మనస్సులలో ముద్రించడానికి, ప్రజల మనస్సుల్లో ముద్రించడానికి. సూచకం అంటే ఏంటో చెప్పాను నేను మీకు, సూచక్రియ అంటే ఏంటో చెప్పాను, మహత్కార్యం అంటే ఏంటో చెప్పాను. విస్తుగొలిపే ఒక సంఘటన అన్నమాట, సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే ఒక సంఘటన, మహత్కార్యము, అద్భుతము, గొప్పదైన సంఘటన. అంతవరకు జరగనిది, కనీవిని ఎరుగనిది జరగాలి ప్రపంచంలో. దానిని చూసి యావత్ ప్రపంచం దేవుడెవరో తెలుసుకోవాలి, మోషే వెనుకున్నది ఎవరో గ్రహించగలగాలి, నిజమైన దేవుడెవరో లోకానికి అర్థం కావాలి. అదొక్కటే దేవుని ఆలోచన. అందుకే ఫరో హృదయాన్ని కఠినపరిచి ఒకదాని వెంబడి ఒకటి, ఒకదాని వెంబడి మరొకటి ఇలా సూచక్రియలను ఆయన చేయించుకుంటూ వెళుతున్నాడు. దేని కొరకట సమస్త భూమిలో అన్నాడు. చూడండి, సమస్త భూమిలో నా వంటి వారు ఎవరు లేరు అనే సంగతి నీకు, నీ చుట్టుపక్కల ఉన్న దేశాలకు, యావత్ ప్రపంచ ప్రజలకు తెలియాలి అన్నది దేవుడి ఆలోచన. చూసారండి, దేవుడు ఏదైతే ఆలోచించాడో, తానెవరో ఈ ప్రపంచానికి, అసలు దేవుడు ఎవరో, సృష్టికర్త ఎవరో లోకానికి తెలియాలని దేవుడు ఆశపడ్డాడో అది జరిగింది. దేవుడు జరిగించిన ఈ కార్యములు ప్రపంచవ్యాప్తంగా పాకిపోయాయండి. ఆనోట అనేక ప్రాంతాల్లో యెహోవాట, ఆయనట అసలు శిష్యులైన దేవుడు, ఆయనే జీవాధిపతట, ఆయనే సర్వసృష్టికర్తట. మనం తెలుసుకోలేకపోయేంతకాలం దేని బట్టి చెప్పగలుగుతున్నారు మీరు అని అడగగానే, ఐగుప్తు దేశ పరిస్థితి చూడండి ఏమైపోయిందో, మిగిలిన ప్రపంచం అంతా బానే ఉంది. ఆ ఇశ్రాయేలీయులను విడిచిపెట్టినందుకు దేవుడు ఆ దేశాన్ని ఏం చేస్తున్నాడు చూసారా? మన దేవుళ్ళు ఎప్పుడైనా ఇటువంటి చేశారా? పోనీ ఐగుప్తు దేశ ప్రజలు, వాళ్ళు కూడా నమ్ముకున్నారు కదా, వాళ్ళు కూడా దేవతలను పెట్టుకున్నారు కదా, పోనీ వాళ్ళ దేవుళ్ళు, దేవతలు ఏమైనా కాపాడగలిగాయా? ఆ యెహోవా చేస్తున్నటువంటి ఆ విపత్తుల బారి నుండి ఐగుప్తు దేశాన్ని ఏమైనా కాపాడగలిగాయా? లేదే. అంటే దాని అర్థం ఏమిటి? దేవుడు ఆయనన్నమాట అనే ఈ వార్త, ఈ సమాచారం, ఈ జ్ఞాపకం ప్రపంచ ప్రజలలోనికి వెళ్ళిపోయింది. ఎగ్జాంపుల్ చూద్దాం మనం, ఎగ్జాంపుల్, ఉదాహరణ ఎలా చెప్పగలం మనం, ఎలా చెప్పగలం? యెహోషువ గ్రంథము 2 మనందరికీ తెలుసు, రాహాబు అనే వేశ్య, ఆమె
వేగు చూడడానికి వచ్చిన ఇశ్రాయేలులను తన ఇంట ఉంచి వారిని రాజు బారిన పడకుండా కాపాడుతుందండి. తన ప్రాణాలను అడ్డువేస్తుంది, తన ప్రాణాలను అడ్డువేస్తుంది. ఎందుకు ఇశ్రాయేలుల పక్షాన ఆమె అంత ధైర్యంగా నిలబడగలిగింది? అసలు ఏం కావాలి ఆమెకు అనే ఒక వేశ్య పురుషుల దగ్గరకు వెళ్ళి, లేదా ఎవరైనా పురుషులు తన దగ్గరకు వస్తే తన శరీరాన్ని ఇచ్చి సొమ్ము చేసుకుని బ్రతికే ఒక స్త్రీ. అటువంటి స్త్రీ ఇశ్రాయేలును దాచిపెట్టి రాజుకు వ్యతిరేకంగా ఆలోచించవలసిన అవసరం ఏమొచ్చింది? అది ఆమె ప్రాణాలకు ముప్పు కదా. చూడండి యెహోషువా గ్రంథము 2:9 చదవండి. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చి ఉన్నాడని ఆమె మాట్లాడుతుందండి. ఎవరు? ఒక వేశ్య మాట్లాడుతుంది, రాహాబు అనే వేశ్య మాట్లాడుతుంది. యెహోవా ఈ దేశాన్ని మీకు ఇచ్చేశాడు, మాకు తెలిసిపోయింది ఆ సంగతి. మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు నేను ఎరుగుతున్నాను. నాకు తెలుసు, నాకు తెలిసిపోయింది పరిస్థితి, నాకు అర్థమైపోయింది. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపో చేసినో, యోర్దాను తీరమునున్న అమోరీల ఇద్దరు రాజులైన సీహోనునకును ఓగునకును మీరేమి చేసిత్రో, అనగా మీరు వారిని ఎలాగు నిర్మూలనం చేసిత్రో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను అని మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు. మీ దేవుడే దేవుడు, మీ వెనుకున్న యెహోవాయే దేవుడు, మిగిలిన వాడు ఎవడు నిలబడలేడు మీ ముందు. కారణం మీ వెనక దేవుడున్నాడు, మేం పెట్టుకున్నవి దేవుళ్ళు కాదు అని మాకు అర్థమైపోయింది. అంటే సూచక క్రియలు, మహత్కార్యాలు, ఈ అద్భుతాలు వీటన్నిటిని జరిగించిన దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి వీటన్నిటిని జరిగించాడు. ఆ ఉద్దేశం దేవుడంటే ఎవరో ప్రపంచానికి తెలియాలి, తెలిసిపోయింది ఆ సంగతి. అందుకే ఐగుప్తు దేశంలో జరిగించాడు, అందుకే మార్గ మధ్యంలో జరిగించాడు. గమనించండి. కాబట్టి ప్రేమ దేవుని పిల్లారా, దేవుడు ఒక పని చేశాడు అంటే దాని వెనక చాలా బలమైన కారణం ఉంటుంది, చాలా బలమైన కారణం ఉంటుంది. ఆ కారణాన్ని గమనించాలి. యేసుక్రీస్తు స్వస్థతలు చేశారు, దాని వెనక కూడా మరొక బలమైన కారణం ఉంది. ఆ కారణాన్ని తెలుసుకోవాలి తప్పించి నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, నాడు వారిని స్వస్థపరిచిన దేవ, నేడు మమ్మల్ని స్వస్థపరచు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని స్టేట్మెంట్లు చెప్పుకోవడం రాసుకోవడం కాదండి. క్రీస్తు ఎందుకు చేశాడు, అపోస్తలులకు దాన్ని ఎందుకు ఇచ్చాడు, వారి తర్వాత ఈ సూచక్రియలు అనేవి కొనసాగాయా కొనసాగలేదా, ఒకవేళ కొనసాగకపోతే ఎందుకు కొనసాగలేదు, కొనసాగుతున్నట్టయితే ఎలా కొనసాగుతున్నవి, ఇది కూడా ఆలోచించాలి. ఈరోజు జరుగుతున్నవన్నీ, ఈ స్వస్థత బోధకులు చెబుతున్నవన్నీ కూడా వాక్యానుసారమైనవేనా? బైబిల్లో జరిగినట్టుగానే జరుగుతున్నాయా? బైబిల్లో చేసినట్టుగానే చేస్తున్నారా వీళ్ళు? ఒకవేళ చేస్తున్నట్టయితే యేసుక్రీస్తు గారు ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ రోగులు ఎవరెవరైతే ఉన్నారో వారిని అందరినీ స్వస్థపరిచేశాడు. మరి స్వస్థతశాల ఉన్నటువంటి ఏదైనా ఒక గ్రామానికి వెళ్ళండి, స్వస్థతశాల ఉన్న ఏదైనా ఒక గ్రామానికి వెళ్ళండి, ఆ గ్రామంలో రోగులు ఉన్నారా లేరా చూడండి. రోగులు ఉన్నారా లేదు? అసలు స్వస్థతశాలలోనే బోళ్ళ మంది రోగులు పడి ఉంటారు. అదేంటి, స్వస్థతశాలకు వెళితే నేటి బోధకుల ద్వారా యేసుక్రీస్తు గారు స్వస్థతలు చేయించుతున్నట్టయితే, జరిగిస్తున్నట్టయితే దేవుడు, అసలు అక్కడ ఎవరూ ఉండకూడదు కదా, 7 వారాలు వెళ్ళడం ఏంటి మరి? అసలు ఆ గ్రామంలో అందరూ స్వస్థత పడిపోవాలి కదా. ఏమంటే ఆలోచించండి, ఒక గ్రామంలో ఒక స్వస్థతశాల ఉంటే అందులో స్వస్థతలు జరుగుతున్నాయని తెలిస్తే ఆ గ్రామ ప్రజలందరూ వారి వారి ఇళ్లలో ఉన్నటువంటి రోగులను తీసుకొస్తారా తీసుకురారా చెప్పాలి మీరు నాకు. తీసుకొస్తారా తీసుకురారా చెప్పాలి, చెప్పాలి మీరు, ఆలోచించండి. తీసుకురావాలి ఖచ్చితంగా. మరి ఒక గ్రామంలో స్వస్థతశాల ఉంటే అక్కడికి ఎక్కడెక్కడో ఉన్న క్రైస్తవులు వచ్చి స్వస్థత పొందుతున్నారని చెప్తుంటారు తప్పించి లోకల్ గా ఉన్న రోగులు ఎందుకు వెళ్ళి స్వస్థత పొందుకోవట్లేదు? ఆ గ్రామంలోనే ఆసుపత్రులు ఎందుకున్నాయి? ముదునూరుపాడు, తాడేపల్లి కూడా పక్కనుండేదండి. శనివారం వచ్చిందంటే చాలు బస్సులు, ప్రతి డిపో నుంచి ఒక బస్సు వచ్చేది, ఈస్ట్ వెస్ట్ గోదావరి ఇంకా దూరం నుంచి కూడా. కానీ ముదునూరుపాడులో హాస్పిటల్స్ ఉన్నాయి. ముదునూరుపాడికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న తాడేపల్లి కూడా నిండా హాస్పత్రులే, మరి ఉండకూడదు కదా.
యేసుక్రీస్తు గారు గ్రామంలో ఎంతమంది రోగులు ఉంటే వారు అందరినీ బాగు చేసేవాడు. మరి నాటి బోధకులు అందరినీ బాగు చేస్తున్నారా? చేస్తున్నారా? చెప్పాలండి సమాధానం. అడగండి మీ అయ్యగారిని. కొని స్వస్థత వరకు ఎందుకండి? స్వస్థత వరకు మనం వెళ్ళొద్దండి, వెళ్ళ దాగిపోదాం. ఓకేనా? వెరీ గుడ్. బహిరంగ సభలు జరుగుతూ ఉంటాయి, దానిలో స్వస్థత సభలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఎక్కువగా స్వస్థత సువార్త సభలు అని పెడుతుంటారు. దూర ప్రాంతముల నుంచి వచ్చిన వారికి భోజన వసతి కలదు, భోజన సదుపాయం కలదు అంటారు. ఇవి ఒక పక్కన మీటింగ్ అవుతుంటది, ఇంకో పక్కన వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు వండుతుంటారు, భోజనాలు వండుతుంటారు. వెరీ గుడ్. యేసుక్రీస్తు గారు కేవలం స్వస్థతలు చేయడం మాత్రమే కాకుండా తన దగ్గరకు వాక్యం వినడానికి వచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా భోజనం పెట్టాడు. దేంతో పెట్టాడు? ఒక ప్లేటు భోజనంతో 5,000 మంది పురుషులకు, వారితో సమానంగా పోని ఇంకొక 5,000 మంది ఆడవాళ్ళు ఉన్నారనుకుందాం, పోని పురుషులు ఆడవాళ్ళు మగవాళ్ళు కలిపి టోటల్ 10,000 మంది ఉన్నారనుకుందాం. ఒక్క ప్లేటు భోజనంతో, ఒక్క పూట భోజనంతో, ఒక మనిషి తినే భోజనంతో 10,000 మందికి పెట్టాడు. నువ్వు స్వస్థత చెయ్యొద్దులేపోని, స్వస్థత గురించి అడిగితే బాధపడుతున్నారు. ఏమండి, కేవలం యేసుక్రీస్తు గారు స్వస్థత మాత్రమే కాకుండా ఇటువంటి సూచక్రియలు కూడా చేశాడు కదా. ఏది ఏ బోధకుడైనా ఒక్క పూట భోజనంతో, ఒక ప్లేటు భోజనంతో తన సువార్త సభకు వచ్చిన వారికి అందరికీ భోజనం పెట్టిన దాఖలాలు చరిత్రలో ఉన్నవా? చూపించండి, చెప్పండి, అడగండి, అడగండి. వేల మంది వస్తుంటారు కదా వాక్యం వినడానికి, ఎవాళ్ళందరికీ ఉచితంగా భోజనం పెట్టి పంపించవచ్చు కదా. నీకు శక్తి ఉంటే, నీ దగ్గర వరం ఉంటే, నీ దగ్గర శుచిక్రియలు ఉంటే మరి చెయ్యాలి కదా. క్రీస్తు చేశారు కదా, వీళ్ళు కూడా చెయ్యాలి కదా. ఎందుకంటే కేవలం స్వస్థతలు మాత్రమే అనలేదు, మహత్కార్యాలు అద్భుతాలు అని కూడా అన్నారు శిష్యులకు చెబుతూ. మరి అటువంటి అప్పుడు అవి మాకు కూడా సంక్రమించాయి, నమ్మిన వారి వల్ల మేము కూడా చేయగలుగుతున్నాం అని వీళ్ళు చెప్తున్నారు కదా. ఏది వచ్చిన 1,000 మందికి కనీసం 100 మందికి ఒక ప్లేటు భోజనంతో వడ్డించమని చెప్పండి అందరికీ. క్రీస్తు చేసినట్టుగా నమ్ముతాం, ఒప్పుకుంటాం, చచ్చిపోయిన వాడినే బ్రతికించమని అడగాం. ఈ చిన్న పని చేయమనని ఏ బోధకుడైనా సరే ప్రపంచంలో, చిన్న పని సవాల్, ఇది ఓపెన్ ఛాలెంజ్. మీరు కనుక దీన్ని చేయగలిగితే ప్లేట్ భోజనంతో వాక్యాన్ని వినడానికి వచ్చిన 1,000 మందికి మీరు భోజనం పెట్టగలిగితే, పెట్టగలిగితే వాటితో పాటు స్వస్థతలు కూడా ఉన్నవి అని మేము నమ్ముతాం, మేము నమ్ముతాం. చేయమనండి. కాబట్టి ఆలోచించండి మీరు కూడా, యేసుక్రీస్తు గారు ఈ పని జరిగించడానికి వెనక మరొక కారణం ఉన్నవి, దాన్ని గ్రహించాలి మనం. తండ్రి అయిన దేవుడు మహత్కార్యాలను, సూచక్రియలను, అద్భుతాలను జరిగించడానికి వెనుక ఒక కారణం ఉన్నది, దాన్ని తెలుసుకోగలగాలి. కాబట్టి ప్రేమ దేవుని పిల్లారా, చూద్దాం, ఆలోచిద్దాం, ఇంకా సత్యాన్ని అన్వేషిద్దాం, రేపు మిగిలిన భాగాన్ని చెప్పుకుందాం. ఓకేనా? వాక్యాన్ని వినిచేయడం కాదండి, ఏం వింటున్నామో కూడా మనకు ఒక క్లారిటీ ఉండాలి. స్వస్థత బోధకులు, స్వస్థత బోధకులను ఎగురుకుంటూ వెళ్ళిపోవడం కాదు, వెళ్ళిపోవడం కాదు, మనం కూడా ఆలోచించాలి. ఎందుకు దేవుడు చేశాడు, ఈ రోజున మనిషి దాన్ని చేయగలడా తెలుసుకోవాలి, ప్రయత్నించాలి కనీసం తెలుసుకోవడానికి. నీకు చేత కాదా, ఎవరైనా చెబుతుంటే వినగలగాలి. మనం వినలేము, వెంటనే తల తిప్పేసుకుంటాం, బాబోయ్ మాకు చెప్పొద్దు అంటాం. కనీసం బైబిలే తీయం. ఏమంటే బైబిల్లో ఏముందో చూడండి అంటే బైబిల్ తీయరండి క్రైస్తవులు, బైబిల్ ఎందుకులేండి అంటారు. మరి బైబిల్ ఎందుకంటే ఇంకా అసలు నీకు దేవుడి గురించి ఏమర్థం అవుతుంది? ఇటువంటి అమాయక క్రైస్తవ్యం అండి. ఏమండి, భక్తులు అమాయకులు, బోధకులే అందరినీ ఇలా తయారు చేసింది. భక్తులు మంచివాళ్ళు, భక్తుడు ఏది చెబితే అది వింటాడు. సత్యాన్ని చెప్పండి మీరు, సత్యాన్ని స్వీకరిస్తారు భక్తులు. బోధకుడు అతడి జీవనం కొరకు, అతడి పబ్బం కొరకు అమాయకులైన భక్తులను మోసగిస్తుంటారు. అందుకే భక్తులను జాగ్రత్త పరచాలి, భక్తులకు సత్యాన్ని తెలియచేయాలి. అందుకే ఈ నిజాలు మీరు నేర్చుకోండి, మీ చుట్టూ ఉన్న సమాజానికి, మీ కుటుంబానికి, మీకు తెలిసిన వాళ్ళందరికీ తెలియపరచండి. ఓకే, మిగిలిన సంగతులు రేపు చూద్దాం. ప్రార్థన చేస్తాను, కలుసుకోండి. సూచక్రియలు అనగానేమి, ఇవి నేటి కాలంలో జరుగుతున్నవా? సూచక క్రియ అనగానేమి, ఇవి నేటి కాలంలో జరుగుతున్నవా? యేసుక్రీస్తు స్వస్థతలు ఎందుకు చేసినట్టు ఈ పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. దేవుని పిల్లారా, ఉపోద్ఘాతానికి సంబంధించిన కొన్ని మాటలు నేను మీకు వివరించాను.
అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యములు యేసుక్రీస్తు గారు జరిగించుకుంటూ వెళ్ళారు. అయితే ఇవి పాత నిబంధన నుండే ప్రారంభమైనట్టుగా మనకు కొన్ని ఆధారాలు కనిపించాయి. పాత నిబంధనలో దేవుడు మోషే ద్వారా అద్భుతాలు మహత్కార్యములు సూచకక్రియలు జరిగించాడు. ఎందుకు జరిగించాడు అని మనం ప్రశ్నించినప్పుడు, బైబిల్ని అడిగినప్పుడు, దేవుణ్ణి ప్రశ్నించినప్పుడు ఆయన చెబుతున్నటువంటి సమాధానం ఏమిటంటే, ఇశ్రాయేలీలను విడిపించి వారికి కేటాయించిన దేశానికి పంపించడానికి. దానికి మహత్కార్యాలు సూచక్రియలు జరిగించాలా, మరొక పద్ధతి ఏది లేదా అని మళ్ళీ మనం బైబిల్ ప్రశ్నించినప్పుడు, వీటిని జరిగించడం వెనుక ఒక ప్రధానమైన కారణం ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ వచ్చింది. అదేమిటంటే, ప్రపంచానికి దేవుడంటే ఎవరో తెలియాలి. అంతవరకు ప్రజలు దేవుళ్లను తయారు చేసుకుని పెట్టుకుంటున్నారు. ఐగుప్తు దేశంలో ఉన్నవారి పరిస్థితి అలాగే ఉంది. ఇశ్రాయేలీలు కూడా వందల సంవత్సరాలుగా ఐగుప్తు దేశంలో ఉండేటప్పటికీ వాళ్ళు కూడా దేవుడంటే ఎవరో తెలుసుకోలేని పరిస్థితులకు వెళ్లారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవుడు ఎవరన్నది పసిగట్టలేక, అన్వేషించలేక, పరిశోధించలేక, ఏవేవో పెట్టుకుని, విగ్రహాలు పెట్టుకుని, లేకపోతే ఒక ఆకారాలను తయారు చేసుకుని వాటిని దేవుళ్ళుగా పూజించుకుని కొనసాగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు ఎవరన్నది ప్రజలకు తెలియాలి. అసలు ఎలా తెలుస్తుంది? దేవుణ్ణి పరిశీలించి పరిశోధించి తెలుసుకునే వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళు బహు తక్కువ సంఖ్య అనగా వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు ఇటువంటి వాళ్ళను. మనం పాత నిబంధనలో పితరులలో మనం వెతికినట్లయితే ఒక నోవహు, లేకపోతే అబ్రహాము, లేకపోతే హానోకు, హేబెలు, ఇలా అతి తక్కువ మంది మాత్రమే దేవుని ఉనికిని ప్రకృతి ద్వారా అర్థం చేసుకుని ఆయనను ఘనపరిచిన వాళ్ళు, ఆయనను పూజించిన వాళ్ళు. అయితే ప్రపంచ ప్రజలందరిలోనూ ఈ పరిపక్వత లేదు, ఈ వివేచన లేదు, జ్ఞానం లేదు. కాబట్టి ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు పెట్టేసుకుని పూజించేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో తప్పనిసరిగా దేవుడు తానంటే ఏమిటో ప్రపంచానికి చూపించాలి. అసలు దేవుడు ఎవరో, ఎలా ఉంటాడో, ఆయన వలన ఏ కార్యములు జరుగుతాయో, మానవులు తయారు చేసి పెట్టుకున్నటువంటి విగ్రహాల వలన ఏ పనులు జరగవో అవి ప్రపంచానికి తెలియపరచాలి. అందుకే దేవుడు ఫరోను ఒక అవకాశంగా తీసుకున్నాడు. ఫరో హృదయాన్ని కఠినపరచడం ద్వారా దేవుని లక్షణాలు, దేవుని ప్రభావము ఎలా ఉంటుంది అన్నది ఆయన నేర్పించాలనుకున్నాడు సమాజానికి. అందుకే మోషేను పంపించి మోషే ద్వారా సూచక్రియలు జరిగించాడు. వాటిలో చాలా ఆశ్చర్యకరమైనవి ఉంటాయి. మనకు తెలుసు, జీవులు రావడం అనగా కప్పలు రావడము, పేళ్లు రావడము, మిడతలు రావడము, ఇవన్నీ మనం చూసాం. అలాగే పంట పొలాలు నాశనం కావడానికి వడగండ్లు కురవడము, నీరంతా కూడా రక్తంగా మారిపోవడము, చిమ్మ చీకటి ఐగుప్తు దేశాన్ని కమ్ముకోవడము, ఇవన్నీ కూడా మనకు బైబిల్ గ్రంథంలో దర్శనమిస్తాయి. ఎందుకు దేవుడు వీటన్నింటినీ జరిగించాడు? ఆఫ్టర్ ఆల్, ఒక చిన్న జనాంగాన్ని భయపెట్టడానికా? కాదు. ఆఫ్టర్ ఆల్, ఐగుప్తు అనే ఒక చిన్నపాటి దేశానికి రాజును ఉణికింప చేయడానికా? కాదు. వీటి ద్వారా ప్రపంచానికి ఒక సమాచారము, ఒక సందేశము, ఒక వివరణ, ఒక వర్తమానము ఆయన అందించాలి అనుకున్నాడు. అలా నిర్ణయించి వాటన్నిటినీ కూడా జరిగించాడు. వాటినే సూచక క్రియలు అని దేవుడు నామకరణం చేయడాన్ని మనం చూస్తాం. ఈ సూచక్రియలు అనే మాటలో సూచకం అనగా సమాచారము, సూచన, జ్ఞాపకము, అగుపరచే, జ్ఞాపకము చేసే, సూచించునది, తెలుపునది, గుర్తుల ద్వారా అగుపరిచే సమాచారము, గుర్తుల ద్వారా అగుపరిచే సమాచారము అనే అర్థాలు వస్తున్నట్టు మనకు కనపడింది. ఇప్పుడు ఈ పదాలన్నింటినీ కూడా మనం బైబిల్ గ్రంథంలో పెట్టి ఆలోచించినప్పుడు, నీటిని రక్తంగా మార్చడము అనే ఆ సూచక క్రియ దేనిని సూచిస్తోందంటే, ఏ సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తోంది అంటే, దేవుడు యెహోవా అనే సమాచారాన్ని చేరవేసింది. అలాగే మిడతల దండు రావటము, పేళ్లు రావటము, వడగండ్లు ఆకాశం నుండి పడటము, ఇవన్నీ దేనిని సూచించడం కొరకు జరిగినవి అంటే, దేవుడు యెహోవా మాత్రమే అనే విషయం అటు ఐగుప్తీయులకు, ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలకు, సుదూర ప్రాంతాల్లో ఉన్న దేశాలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు తెలియాలి అనే ఉద్దేశంతో జరిగినవి. అంటే మహత్కార్యాలు, సూచక క్రియలు అనేవి ఏదో యథాలాపంగా జరిగిపోయినవి కావు అని,
లేకపోతే కేవలం ఫరోను భయపెట్టడానికి మాత్రమే జరిగినవి కావని దీని వెనక లోతైన దేవుని ఆలోచన సంకల్పము ఉన్నది అనే సంగతి మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వెరీ గుడ్. కాబట్టి తానంటే ఏమిటో లోకానికి తెలియపరచడానికి, తాను ఎంతటి వాడో ప్రపంచానికి చూపించడానికి దేవుడు ఈ సూచక్రియలను జరిగించాడు అని మనం చూశాం. ఏమండి, యెహోషువ గ్రంథము 2:11 మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. ఏం విన్నప్పుడు కరిగిపోయాయి అంటుంది ఈమె? ఏం విన్నప్పుడు కరిగిపోయాయి అంటుంది 9, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చి ఉన్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశవాసులందరికీ ధైర్యం చెడుననియు నాకు తెలుసు అంటుంది రాహాబు అనే ఒక వేశ్య. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రంలో నీరును ఎలాగో ఆరిపోజేశాను, యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనునకును ఓగునకును మీరేమి చేసితురో, అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలనం చేసితురో, ఆ సంగతి మేము వింటిమి. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. ఫలితంగా మాకేమర్థమైందంటే, మాకే సంగతి తెలిసిందంటే, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశం ముందును క్రింద భూమి అందరూ దేవుడే. మేమేదో దేవుళ్ళని పెట్టుకుని పూజిస్తున్నాం, వాళ్ళు దేవుళ్ళని మేము అనుకుంటున్నాం, కాదు అనే సంగతి యెహోవాను చూడడాన్ని బట్టి మాకు అర్థమైంది. ఇది దేవుడు ఆశించిందంటే, ఈ మార్పును దేవుడు కోరుకుంటున్నాడు, ఈ గుర్తింపును దేవుడు కోరుకుంటున్నాడు. గుర్తింపు అంటే ఏమిటి? దేవుడు ఎవరన్నది తెలియచెప్పడం, దేవుడు ఎవరన్నది సమాజం తెలుసుకోవటం, ఇది దేవుడికి కావాల్సింది. ఈ రాహాబు అనే ఒక వేశ్య తెలుసుకుంది, మిగిలిన వాళ్ళు ఎంతమంది తెలుసుకున్నారో మనకు సమాచారం లేదు. ఎవరు తెలుసుకోలేదేమో, ఎవరు అంతగా పట్టించుకోలేదేమో, కానీ యెహోవా అనే దేవుడు ఒక ఆయన ఉన్నాడు అనే విషయం మాత్రం ప్రపంచంలోకి పాకిపోయింది, తెలిసిపోయింది మొత్తం అంతా. కానీ ఆయనకు భయపడి ఆయన ముందు మోకాళ్ళు వేసిన వాళ్ళు ఎందరున్నారన్నది చెప్పలేదు, కానీ ఒక ఆవిడ మాత్రం మనకు కనిపిస్తోంది. కాబట్టి పైన ఆకాశం ఉందే కాదు, క్రింద భూమి అందును దేవుడే. కాబట్టి ఆ దేవుడు ఒక్కడైన దేవుడు మీ వెనుకున్నాడు. కాబట్టి మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రం ఉండదు, ధైర్యం ఏమాత్రం ఉండదు. అయితే నేను ఆ దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయనకు భయపడి మీకు ఉపకారం చేశాను, కాబట్టి మీరు నాకు కూడా ఉపకారం చేసి పెట్టండి అని ఆమె అడగటాన్ని మనం చూస్తాం. వెరీ గుడ్. అంటే దేవుని ఆలోచన ఇక్కడ నెరవేరింది, దేవుడు ఎవరు అన్న సమాచారం ప్రపంచంలోకి వెళ్ళింది వెళ్ళింది. నిర్గమకాండం 14. ఇప్పుడు ఐగుప్తీయులు దేవుడు అంటే ఎవరో తెలుసుకున్నారు, వాళ్ళు పూజిస్తున్న విగ్రహాలు ఎందుకు పనికిరానివి అనే సంగతి వాళ్ళకి అర్థమైపోయింది. అలాగే ఐగుప్తు చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా తాము పూజిస్తున్న దేవుళ్ళు వ్యర్థమైనవి, అసలు అవి దేవుళ్లే కాదు అనే సంగతి వాళ్ళు తెలుసుకున్నారు. వెరీ గుడ్. ఇకపోతే మరొక భయంకరమైన జనాంగం ఉన్నారండి, దేవుణ్ణి గుర్తించిన వాళ్ళు, దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు. వాళ్ళు ఎవరో కాదు, ఇశ్రాయేలీయులే. నిజంగా వాళ్ళంత మూర్ఖులు, వాళ్ళంత కఠినులు మరొకరు మనకు బైబిల్ గ్రంథంలో కనపడరండి. ఎవడో బయటవాడు నమ్మకపోవడం కాదు, ఇంట్లో వాడే దేవుని నమ్ముడు. ఇశ్రాయేలీలే దేవుణ్ణి విశ్వసించరు, కాబట్టి వారికి కూడా తాను ఎవరో తెలియపరచాలి దేవుడైన యెహోవా. అందుకేం చేశాడంటే, మార్గ మధ్యంలో చాలా సూచక క్రియలు, మహత్కార్యములు ఇశ్రాయేలీలలో ఆయన జరిగించుకుంటూ వెళ్ళాడు. మనం చూసాం, సముద్రం 2 పాయలకు అయిపోవడము, ఆకాశం నుండి మన్నాను కురవడము, పగలంతా మేఘస్తంభము, రాత్రి అయ్యేటప్పటికి అగ్నిస్తంభము, అలాగే ఎరికో గోడలు కూలిపోవటము, పూరేళ్లు రావటము, ఇవన్నీ కూడా సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు. ఎందుకు జరిగించాడు? తానెవరో ఇస్రాయేలీలకు కూడా తెలియాలి. ఐగుప్తీయులకు వచ్చింది బుద్ధి, ఇస్రాయేలీలకు వచ్చిందా? అన్యజనులకు వచ్చింది బుద్ధి, ఇస్రాయేలీలకు వచ్చిందా? కాబట్టి వారికి కూడా రావాలి. వాళ్ళు కూడా అన్యజనుల వల్లే, ఒక రకంగా చెప్పాలంటే వారికన్నా మూర్ఖంగా ఉన్న వాళ్ళు, తయారైన వాళ్ళు. ఫరో కంటే మూర్ఖులు ఇస్రాయేలీలు చెప్పాలంటే, ఫరో కంటే మూర్ఖులు. అద్భుతాలు సూచక్రియలు జరిగించడానికి దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరచాల్సి వచ్చింది, కానీ ఇస్రాయేలీల హృదయాన్ని దేవుడు కఠినపరచాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే వాళ్ళు మామూలుగానే కఠినులు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, వారి ముందు కూడా అన్నీ జరిగించి చూపించాల్సి వచ్చింది. నిర్గమకాండము 14:31 యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యములు ఇశ్రాయేలీలు కూడా చూచిరి గనుక, ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. ఐగుప్తులో జరిగిన వాటిని చూశారు, నమ్మారు. మార్గ మధ్యంలో జరిగిన వాటిని చూశారు, దేవుడు అంటే ఎవరు గ్రహించారు. ఎందుకంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నావు, తీసుకెళ్తున్న వాడు యెహోవా తీసుకెళ్తానంటున్నాడు, మీరు రండి బయలుదేరండి అంటే ఎలా నమ్మేస్తారు వాళ్ళు, ఎలా నమ్మేయగలరు వాళ్ళు? నమ్మలేరు.
దేవుడు అని నిరూపించుకోవడానికి వాళ్ళు కొన్ని సాక్ష్యాలు కొన్ని రుజువులను అడిగారు, కొన్ని సాక్ష్యాలు చూపించమన్నారు. ఎలా నమ్మమంటారు ఈయనే దేవుడు అని. అప్పుడు మోషే వెళ్ళి దేవుడు చేయమన్న సూచక్రియలన్నీ ఇశ్రాయేలు ఎదుట చేశాడు, తర్వాత ఐగుప్తీయులు ఎదుట చేశాడు. ఈ రెండింటిని చూసిన వాళ్ళు విశ్వసించారు. అంతేకాకుండా మార్గ మధ్యంలో వారి అపనమ్మికను తొలగించడానికి దేవుడు చాలా చేసుకుంటూ వెళ్ళాడు. ఎందుకంటే బాగానే ఉన్నాయి ఇక్కడ మన బ్రతుకులేదు, కొద్దో గొప్ప కష్టపడుతున్నాం అంతే. ఇక్కడున్న ఈ స్థితిని వదులుకుని మనం ఎక్కడో మనం చూడని కనాన దేశానికి వెళ్ళిపోతే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు మనం తీసుకెళ్తున్న మనల్ని నడిపిస్తున్న ఈ దేవుడట, యెహోవాట, ఈయన నిజమైన దేవుడేనంటారా కాదంటారా, ఎలా నమ్మాలి అని వాళ్ళలో ఉన్నటువంటి సంశయాలను తీర్చడానికి దేవుడు మార్గ మధ్యంలో చాలా చాలా జరిగించుకుంటూ వెళ్ళాడు. కాబట్టి దేవుని పిల్లారా, ఇటు ఐగుప్తీయులకు దేవుడు అంటే ఎవరో తెలియాలి. ఎందుకంటే అప్పటికి సివిలైజేషన్, నాగరికత అనేది ప్రారంభమవుతున్నది ఐగుప్తు దేశం నుండే. ప్రపంచంలోని పలు దేశాల నుండి ప్రజలు ఐగుప్తుకు వచ్చి నివసించేవారు. ఎందుకంటే అక్కడ కాస్త సస్యశ్యామలమైనటువంటి భూభాగాలు ఉండేది, పంటలు పండేవి, నీరు సమృద్ధిగా ఉండేది, మానవ జీవనానికి చాలా అనుకూలంగా ఉన్నటువంటి దేశం ఐగుప్తు దేశం నాటి కాలంలో. కాబట్టి ప్రజలు అక్కడ సెంట్రలైజ్ అయి కేంద్రీకృతమై అక్కడ నుంచి తమ జీవితాన్ని కొనసాగించేవారు. కాబట్టి నాగరికత అనేది అక్కడ నుండి ప్రారంభమైంది. అర్థమైందా అండి? కాబట్టి వారికి దేవుడు అంటే ఎవరో తెలియాలి, అందుకే దేవుడు జరిగించాడు. ప్రపంచమంతా దేవుడు ఎవరో తెలుసుకోవాలి. మారు మ్రోగాలి తన పేరు అనుకున్నాడు. ఇంతవరకు కని విని ఎరుగలేదు అటువంటివి జరిగాయి ఈ ఐగుప్తు దేశంలో అని ప్రపంచమంతా వణికిపోవాలి అనుకున్నాడు. ఇది కదా దేవుడు అంటే, దేవుడు చేసే పనులు అంటే ఇలా ఉంటాయి కదా అని ప్రపంచ ప్రజలు భయపడాలి అని దేవుడు ఆశించాడు. అది జరిగింది. కాబట్టి పాత నిబంధన కాలంలో దేవుడు మహత్కార్యములు జరిగించడం వెనుక ఒక ప్రధానమైన కారణము ఉన్నది. అది దేవుడు తానెవరో సమాజానికి తెలియపరచాలి, తెలియపరచడము లేకపోతే. కాబట్టి తెలియపరిచాడు. వెరీ గుడ్. దాని గురించి ఇంకా మనం చూస్తే నిర్గమకాండము 10వ అధ్యాయము మొదటి వచనము. కాగా యెహోవా మోషేతో, ఫరో ఎద్దకు వెళ్ళు, మోషే నేనే యెహోవానని మీరు తెలుసుకున్నట్లును నేను చేయి సూచక క్రియలను ఐగుప్తీయుల ఎదుట కనబరచుటకును నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలుగు చేసిన సూచక క్రియలను. అంతేకాదు మోషే, నువ్వు ఫరో ఎదుట జరిగించినవి చరిత్రలో నిలిచిపోవాలి. దేవుని ఆలోచన రెండవ పాయింట్ ఇక్కడ బయటపడుతుంది చూడండి. దేవుని మొదటి ఆలోచన, సూచక్రియలు జరిగించడం వెనుకున్నటువంటి మొదటి ఆలోచన, మొట్టమొదట దేవుడు అంటే ఎవరో ప్రపంచానికి అర్థం కావాలి. యెహోవా ఏ దేవుడు, ఇశ్రాయేలు వెనుకున్నటువంటి దేవుడే దేవుడు అనే సంగతి ప్రజలకు అర్థం కావాలి. ఇకపోతే రెండవ విషయం, యెహోవా ఏ దేవుడని నిరూపించినటువంటి సంఘటనలు అన్ని కూడా చరిత్రలో నిలిచిపోవాలి. ఎప్పటికీ కూడా చెరిగిపోని చిహ్నములుగా, అక్షరాలుగా నిలవాలి అని దేవుడు కోరుకున్నాడు. కోరుకుని మోషేకి ఏం చెప్తున్నాడో చూడండి. ఫరో ఎద్దకు వెళ్ళు, నేనే యెహోవానని మీరు తెలుసుకున్నట్లును నేను చేయి సూచక క్రియలను ఐగుప్తీయుల ఎదుట కనబరచుటకును నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలుగు చేసిన సూచక క్రియలను నీవు నీ కుమారునికి, నీ కుమారుని కుమారునికి ప్రచురము చేయునట్లును నేను అతని హృదయమును, అతని సేవకుల హృదయములను కఠినపరిచితిని అంటున్నాడు. అనగా దేవుడు ఎవరు తరతరాలకు తెలియాలి అన్నది దేవుని ఆకాంక్ష, దేవుని అభిలాష. తరతరాలకు తెలియాలి. నీ కుమారులకు నువ్వు నేర్పించాలి, వారి కుమారులకు వాళ్ళు నేర్పించాలి, వారి కుమారులకు వాళ్ళు నేర్పించాలి. ఇలా ఐగుప్తు దేశంలోనూ మార్గ మధ్యంలోనూ నేను జరిగించిన ప్రతి పనిని తరతరాలు జ్ఞాపకం చేసుకుంటూ వెళుతూ ఉండాలి. కావండి ఆ పనిని దేవుడు మోషేకి అప్పచెప్పాడు. వింటున్నారు కదా అందరూ? మీరు దృష్టి పెట్టలేదనుకో, మీ బుర్ర ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది, లేకపోతే ఎక్కడెక్కడో తిరుగుతుంటాయి కళ్ళు, ఏదేదో చూస్తుంటారు, బుర్రలోకి ఎక్కదు. చాలా ముఖ్యమైన పాఠం ఇది, చాలా విలువైన అంశాలు దీనిలో ఉంటాయి. దీన్ని మీరు అందరూ తెలుసుకుంటేనే రేపు సమాజానికి చెప్పగలరు, లేకపోతే ఏమీ ఉండదు మన దగ్గర, శూన్యం. మనల్ని నిలబెట్టేస్తారు రేపు పొద్దుట బయటికి వెళితే తెలుసా అంటే. మీ బిడ్డలకు మీరు సమాధానం చెప్పుకోలేరు. మీ తల్లిదండ్రులు మీకు నేర్పించారా వాక్యం చెప్పండి? మీ తల్లిదండ్రులు మీకు నేర్పించారా? తాత ముత్తాతలు నేర్పించారా అండి? నేర్పిస్తే మనం ఇలా ఎందుకు ఉంటామండి? మనం ఇలా ఎందుకు ఉంటామో చెప్పండి. మనం ఎప్పుడో జ్ఞానం అయిపోదామండి. ప్రపంచంలో అతిపెద్ద సొంట ఎవడంటే బైబిల్ కలిగిన క్రైస్తవుడే. కాబట్టి మన పిల్లలు సొంటలు కాకూడదు,
మన మనవలు శుంఠలు కాకూడదు. రాబోయే తరాలు జ్ఞానంతో విలసిల్లాలి, దైవ జ్ఞానంతో. అర్థమైందండి? ఇంత జ్ఞానం మీకు ఎక్కడ అడిగితే, మా తండ్రి నేర్పించాడు, మా నాన్నగారు నాకు నేర్పించారు అని బిడ్డలు చెప్పుకోగలగాలి. మీరు మీ తండ్రి గురించి చెప్పుకుంటున్నారా? మీరు మీ తండ్రుల గురించి చెప్పుకుంటున్నారు గొప్పగా, మా తండ్రి నేర్పించాడండి మాకని చెప్పుకుంటున్నారా? చెప్పుకోలేదు, చెప్పుకోరు. కాబట్టి మీరు మీ బిడ్డలకు నేర్పాలి, వాళ్ళు వాళ్ళ బిడ్డలకు నేర్పాలి. అది దేవుని ఆలోచన, అది దేవుని సంకల్పం. అందుకే ఈ రోజున మీకు వాక్యాన్ని నేర్పిస్తున్నాడు దేవుడు. కాబట్టి వినండి, 10వ అధ్యాయము మొదటి వచనంలో, కాబట్టి పిల్లల పిల్లలకు తెలియచేయాలి, పిల్లలకు పిల్లలకు తెలియచేయాలి. కాబట్టి మోషే నువ్వు పంచాయి, జరిగిన వన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా వ్రాసుకుంటూ వెళ్ళవయ్యా అన్నాడు. ఆలోచించండి, దేవుడు మహత్కార్యాలు జరిగించడం వెనుకున్నటువంటి రెండవ ప్రధానమైన ఉద్దేశం, మొదటిది దేవుడు తానంటే ఎవరో అప్పటి సమాజానికి తెలియపరచుకోవడము, కనబరుచుకోవడం. రెండవది జరిగించిన ప్రతి విషయాన్ని రాబోయే తరాలకు అందించడం కొరకు దానిని గ్రంథస్థం చేయించడము, లిఖితపూర్వకమైన ఆధారంగా దాన్ని భద్రపరచడము. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 2వ వచనం, మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారం ఏం చేశాడంటే, వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములను వ్రాసెను. వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములు అనగా అసలు ఎక్కడెక్కడ ఏమేమి జరిగాయి, ఏ సూచక్రియలు జరిగాయి, ఏ మహత్కార్యాలు జరిగాయి, మధ్యలో దేవుడు ఎటువంటి భోజనాన్ని పెట్టాడు, ఎటువంటి నీటినిచ్చాడు, ఏమండి, వీటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా వ్రాయించాడు. వ్రాయించకపోతే దేవుని శక్తి మనకెలా తెలుస్తుంది ఆలోచించండి. తండ్రి అయిన దేవుడు ఎంతటి భీకరుడైనటువంటి దేవుడు! ఐగుప్తీయులకి చుక్కలు చూపించాడు, ఇశ్రాయేలుల తాట తీసేశాడు. మనకెలా తెలుస్తుంది, ఎలా భయపడతాం మనం దేవునికి, మన తరాలు ఎలా నేర్చుకుంటాయి దేవుడి గురించి, ఏమండి. అప్పుడు మోషే వ్రాయకపోతే ఈ రోజున మనకు ధర్మశాస్త్రంగా పాత నిబంధనలోని 5 కాండములు లేవు. ఆ 5 కాండములు లేకపోతే ప్రకృతి నిర్మాణం ఎలా జరిగింది, తొలి మానవులు ఎలా పుట్టుకొచ్చారు, వారి పరిణామం ఎలా జరిగింది, ఇశ్రాయేలీయులు ఎలా బ్రతికారు, వారు దేవుని మాట వినందుకు దేవుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు, ఇవన్నీ మనకు ఎలా తెలుస్తాయి? దేవుని ఘనతను, దేవుని గొప్పతనాన్ని, దేవుని విలువను, దేవుని ఆగ్రహాన్ని, దేవుని కోపాన్ని మనం ఎలా అంచనా వేయగలం, ఎలా తెలుసుకోగలం? తెలుసుకోలేము. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, జరిగించిన ప్రతి దాన్ని చాలా జాగ్రత్తగా వ్రాయించాడు. వ్రాయించి భద్రపరచు మోషే అన్నాడు. మీకేం ఫుడ్ పెట్టానో, ఎలా పెట్టానో వ్రాయి నువ్వు. సముద్రాన్ని 2 పాయలుగా ఎలా చేశానో వ్రాయించి భద్రపరచు నువ్వు. రాబోయే తరాలు వాళ్ళు తెలుసుకోవాలి. ఈ రోజున మనం తెలుసుకున్నావు అంటే ఏమండి, ఈ రోజున మనం తెలుసుకున్నాం అంటే కారణం నాడు మోషే రాయటం కాదా, నాడు దేవుడు రాయించడం కాదా చెప్పండి. యెహోవా విలువ ఏమిటో మనకు దేన్ని బట్టి అర్థమవుతుంది, తండ్రి అయిన దేవుని గొప్పతనం ఏమిటో, శక్తి ఏమిటో మనకు దేన్ని బట్టి తెలుస్తుంది, పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ పుస్తకాలను బట్టే. కాబట్టి దేవుడు రాయించాడు, వ్రాయాలి అనేది ఆయన మనసులో ఉన్నటువంటి ప్రధానమైన ఆలోచన, వ్రాయించి భద్రపరచాలి అనేది. అందుకే వ్రాయించడం కొరకు మహత్కార్యాలు చేయించాడు, చేసిన వాటిని వ్రాయించాడు. కాబట్టి దేవుని పిల్లారా, పాత నిబంధనలో జరిగిన సూచక్రియలు యెహోవాయే దేవుడని లోకానికి తెలిపే ఒక ప్రత్యేకమైన కారణము నిమిత్తము, భావితరాలు ఎప్పటికీ తెలుసుకుని నిమిత్తము లిఖింపబడుట వ్రాయబడుట అనే ఒక ప్రత్యేకమైన కారణము నిమిత్తమే చేయబడ్డాయి. అనగా మహత్కార్యాలు, సూచక క్రియలు, అద్భుతాలు అనేవి కేవలం లిఖింపబడటం కొరకు, దేవుని గొప్పతనాన్ని తెలియచేయటం కొరకు మాత్రమే జరిగినవి. ఇప్పుడు మీకు ఒక స్పష్టత వచ్చుంటది నిన్న ఇవాళ ఇంతవరకు చెప్పిన పాఠం అంతటి మీద. కేవలం వ్రాయించడం కొరకు మాత్రమే దేవుడు జరిగించాడు, లేకపోతే ఐగుప్తు దేవునికి ఆఫ్టర్ ఆల్ కాదా చెప్పండి? ఐగుప్తు ఎంత అండి దేవుని ముందు, ఇసుక రేణు వంటిది ఊది ఎగిరిపోతుంది అంతే ఐగుప్తు. అటువంటిది అన్ని పనులు ఎందుకు జరిగించాలి? ఏదో కారణం ఉంది, ఆ కారణమే దేవుని శక్తిని భద్రపరచడము, లిఖితపూర్వకంగా భద్రపరచడం, అక్షర రూపంలోకి తీసుకురావటం, రాబోయే తరాలకు ప్రతి మనిషి చేతిలోకి దానిని పంపించడము అనే ఉద్దేశంతోనే దేవుడు వాటిని చేయించుకుంటూ వెళ్ళాడు. కాబట్టే కొత్త నిబంధనలోని భక్తులు కూడా వాటిని లేవనెత్తారు. కొత్త నిబంధన వరకు వచ్చినటువంటి భక్తులందరూ వీటిని మాట్లాడుకుంటూ వెళ్ళారు. ఏమండి, ఐగుప్తు దేశం నుండి కనానుకి ప్రయాణం చేసినప్పుడు కానీ, లేకపోతే ఐగుప్తులో జరిగిన మహా అద్భుతాలు కానీ,
దావీదు చూడలేదు కానీ దావీదు కీర్తనలో వాటి గురించి ప్రస్తావన ఉంటుంది తదనంతర కాలంలో వచ్చిన ప్రవక్తలెవరూ చూడలేదు కానీ వాటి గురించి వాళ్ళు కొన్ని కొన్ని సందర్భాల్లో లేవనెత్తారు ఎలా లేవనెత్తారు ఎలా లేవనెత్తారు వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అంతటినీ చదివారు ఆది కాండము నిర్గమ కాండము సంఖ్యా కాండము లేవి కాండము ద్వితీయోపదేశ కాండము ఈ కాండములను వారు చదివారు యెహోషువ రాసిన గ్రంథాలను చదివారు వాటన్నిటిని బట్టి విషయాలు గ్రహించారు కాబట్టి ఇదిగో గద్దల్లో మన వాళ్ళు ఇటువంటి తప్పు చేయడాన్ని బట్టే కదా దెబ్బతిన్నారు మనం కూడా ఇలా చేస్తే ఎలాగా దేవుని శక్తిని మనం అర్థం చేసుకోవాలి కదా అని వాళ్ళు తమ తరాలకు బుద్ధి చెప్పారు దేని బట్టి చెప్పారు దేవుడు వ్రాయించి ఉంచాడు కాబట్టి అలాగే కొత్త నిబంధనకు వచ్చేటప్పుడు కూడా భక్తులు లేవనెత్తారు జరిగినటువంటి సందర్భాలు సంఘటనలన్నింటినీ కూడా అపొస్తలకర్మ 7:30 చూడండి ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రములోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సుచక్రులను చేసి వారిని తోడుకుని వచ్చని ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఎవరు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నది స్టెఫెన్ చరిత్ర మాట్లాడుతున్నాడు స్టెఫెన్ చరిత్ర ఎక్కడి నుంచి మొదలుపెట్టి మాట్లాడుతున్నాడు మొదటి వచనం చూడండి మొదటి వచనం ప్రధాన యాజకుడు ఏమిటి మాటలు నిజమేనా అని అడిగాను అందుకు స్టెఫెను చెప్పినది ఏమనగా సహోదరులారా తండ్రులారా వినుడి మన పితరుడైన అబ్రహాము అబ్రహాము దగ్గరికి వెళ్ళాడండి అబ్రహాము దగ్గరికి వెళ్ళాడు అబ్రహాము ఉన్నట్టు ఎలా తెలుసు చదివాడు పాత నిబంధన గ్రంథాల్లో ఉన్నాయి హారాన్లో కాపురం ఉన్నప్పుడు అని మొదలుపెట్టాడు ఆ తర్వాత ఏం జరిగిందో చరిత్ర అంతా చెప్పుకుంటూ వచ్చి మోషే అతడు జరిగించినటువంటి కార్యములు అతడి ద్వారా దేవుడు చేసినటువంటి పనులు చెబుతున్నాడు అతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సుచక్రియలను చేసి వారిని తోడుకుని వచ్చెను వారిని తోడుకుని వచ్చెను ఎంత చక్కగా చెప్పాడు చూడండి ఎప్పుడో పుట్టిన స్టెఫెను మాట్లాడుతున్నాడంటే కారణం నాడు దేవుడు రాయించటం కాదంటారా మరి రాయించడానికి ఏమైనా ఉండాలిగా దేవుని శక్తిని తెలియచెప్పేవి ఏమిటవి అవే సూచక క్రియలు మహత్కార్యములు అద్భుతాలు అర్థమైందండి అందుకు దేవుడు జరిగించాడు పాత నిబంధన కాలంలో వెరీ గుడ్ ఇప్పుడు కొత్త నిబంధనకు వద్దాం మనం కొత్త నిబంధన కాలంలో ఈ సూచక క్రియలు అనేవి మొట్టమొదట క్రీస్తు ద్వారా ప్రారంభమైనట్టు మనకు అర్థమవుతుంది యోహాను సువార్త 20:30 చూద్దాం మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశెను ఏమండి అపొస్తల కార్యము 2:22 చూడండి ఇశ్రాయేలు వారులారా ఈ మాటలు వినండి పేతురు మాట్లాడుతున్నాడు ఈ మాటలు వినండి దేవుడు నజరేయుడకు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి మీ మధ్యను చేయించి మీ మధ్యలో చేయించాడు అన్నాడు ఏమండి ఎప్పుడో పాత నిబంధన కాలంలో మోషే ద్వారా జరిగినటువంటి సూచక క్రియలు లేదా మహత్కార్యములు అనే వాటిని కొత్త నిబంధన కాలం వచ్చే నాటికి యేసుక్రీస్తు గారు తిరిగి ప్రారంభించారు అనేది మనకు అర్థమవుతుంది ఓకేనా అయితే ఇక్కడ బాగా గమనించండి పాత నిబంధన కాలంలో మోషే చేసినటువంటి సూచక క్రియలు ప్రకృతి సంబంధమైన భౌతిక సంబంధమైన ఆకాశ సంబంధమైన ఎన్నో విచిత్రాలు జరిగాయి ఒక చిన్న అరిచేయు వంటి మేఘము ఆకాశంలో నుండి రావటము అది ఐగుప్తు దేశం అంతటిని కమ్మేయటము చిమ్మ చీకటిగా మారిపోవటం మనకు తెలుసు ఆకాశము నుండి వచ్చిన ఒక వింత ఓకేనా అలాగే వడగండ్లు విస్తారముగా దేశం మీద కురిసేయటము అదే దేశంలో నివసిస్తున్న ఇస్రాయేలీల ఇళ్ల మీద పడకపోవటం ఆకాశము నుండి కనబడినటువంటి ఒక మహత్కార్యం ఒక వింత వీటన్నిటిని జరిగించుకుంటూ వెళ్ళాడు నీటిని సముద్రాన్ని రెండు భాగములుగా రెండు పాయలుగా చేయటం ఇలా అయితే యేసుక్రీస్తు గారి దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన ద్వారా జరిగిన సూచక క్రియలు కాస్త భిన్నంగా ఉన్నట్టుగా మనకు కనపడుతున్నాయి ఓకేనా చూద్దాం యేసుక్రీస్తు గారు చేసిన సూచక క్రియలు ఎలా ఉన్నాయి అన్నది మనం పరిశీలించుకుంటూ వెళితే మత్తయి సువార్త 4:23 రిఫరెన్సులు ఎక్కువ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా రాసుకోండి అందరూ కూడా యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలలీ అందంతటా సంచరించెను నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యము పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గల వారిని ఆయన తన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను గమనించండి మోషే చేసిన సూచక క్రియలకు ఇక్కడ యేసుక్రీస్తు గారు చేస్తున్నటువంటి సూచక క్రియలకు వ్యత్యాసం ఉన్నట్టుగా మనకు కనపడుతున్నది
వ్యత్యాసం ఉన్నట్టుగా మనకు కనపడుతున్నది. ఓకేనండి, ఏమిటా వ్యత్యాసము, ఏమిటా వ్యత్యాసము అని ఆలోచిస్తే వెరీ గుడ్. అపోస్తల కార్యములు 4:16 చూద్దాం మనం. ఈ మనుషులను మనం ఏం చేయాలి? ఎవరు? పేతురు యోహానుల గురించి నాటి ప్రధాన యాజకులు పరిచయులు వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నటువంటి మాటలు. ఈ మనుషులను మనం ఏం చేయగలం? అసలు వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ ఒకటి చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురం ఉన్న వాళ్ళందరికీ తెలిసినది కదా అన్నాడు. యేసుక్రీస్తు గారు సూచక్రియలు చేశారు, అపోస్తలులు కూడా సూచక్రియలు చేశారు. వెరీ గుడ్. సూచక క్రియలుగా వీళ్ళు ఏం చేశారు అని మనం బైబిల్ను పరిశీలిస్తే స్వస్థపరుచుట అను సూచక క్రియ అంటున్నారు చూడండి వాళ్ళు 22వ వచనం. ఇంతకీ పేతురు యోహాన్లు చేసిన సూచక క్రియ ఏమిటంటే స్వస్థపరుచుట అను సూచక క్రియ అన్నాడు. అంటే స్వస్థపరచడం కూడా సూచక్రియేనా? సముద్రాన్ని 2 పాయలు చేయడం సూచక క్రియ, దేశం మీదకు పేళ్లను రప్పించడం సూచక క్రియ, మెడతలను పంటల మీదకు రప్పించడం సూచక క్రియ, సంహారక దూత తొలి సంతానాన్ని వధించడం సూచక క్రియ, దేవుణ్ణి సూచించడానికి చేసింది. మరి స్వస్థత? స్వస్థత కూడా సూచక క్రియయే అంటున్నాడు దేవుడు బైబిల్ గ్రంథంలో. ఓకేనా అండి, స్వస్థత కూడా సూచక క్రియే. అయితే ఈ సూచక క్రియ, స్వస్థత అనే ఈ సూచక క్రియ పాత నిబంధనలో మోషే ద్వారా జరిగినట్టుగా మనకు కనపడదు. క్రీస్తుతో ఇది ప్రారంభమైనట్టుగానే మనకు కనపడుతుంది. మార్కు సువార్త 6:5 చూద్దాం. అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరుచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయను. బాగా గమనించండి, స్వస్థత చేయడాన్ని కూడా ఇక్కడ బైబిల్ అద్భుతంగానే వర్ణిస్తోంది. ఏమండి, అద్భుతాలు మహత్కార్యములు ఈ రెండింటినీ కలిపి సూచక క్రియలు అంటారు అని నేను మీకు నిన్న తెలియజేశాను. అద్భుతాలు మహత్కార్యములను కలిపి సూచక క్రియలు అనగా అద్భుతం దేన్ని సూచించడానికి చేసేది? దేవుణ్ణి సూచించడానికి చేసేది. మహత్కార్యం దేన్ని సూచించడానికి జరిగించేది? దేవుణ్ణి సూచించడానికి జరిగించేది. అనగా ఈ రెంటినీ కూడా సూచక క్రియలతోనే మనం చెప్పవచ్చు. అందుకే దేవుడు సూచక క్రియలు అని బైబిల్ గ్రంథంలో వ్రాయించాడు. కాబట్టి స్వస్థత ఒక సూచక క్రియ అయితే ఈ స్వస్థపరచుట అనే దాన్ని అద్భుతంతో కూడా పోల్చి చెబుతున్నాడు దేవుడు. అద్భుతంతో పోల్చి చెబుతున్నాడు. యోహాను సువార్త 4:51 అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతని ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పారు. ఏ గంటకు వాడు బాగుపడసాగానని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరము వానిని విడిచానని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకున్నాడు గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఇది యేసు యూదయ నుండి గలలియకు వచ్చి చేసిన 2వ సూచక క్రియ. బాగా గమనించండి, 2వ సూచక క్రియ. ఇక్కడ యేసుక్రీస్తు గారు దగ్గరుండి అతడి మీద చేతులేసి స్వస్థత చేయలేదు, మహత్కార్యాన్ని జరిగించాడు. ఎలా అంటే ఆయన ఎక్కడున్నాడు? మీ వాడికి తగ్గిపోతుందని వెళ్ళిపోన్నాడు, మీ వాడికి తగ్గిపోతుందని వెళ్ళిపోన్నాడు. అతడు వెళ్ళిపోతుండగా అతడి దగ్గర నుంచి మనుషులు ఎదురు వచ్చారు. మీ అబ్బాయి బాగుపడ్డాడు, పర్లేదు ఇంటికి వచ్చేయండి అన్నాడు. బాగుపడ్డా? ఎప్పుడు బాగుపడ్డాడు? ఎన్ని గంటలకు బాగుపడ్డాడు అంటే ఫలానా టైం నుంచి అతని ఆరోగ్యం కుదుటపడింది అంటే అతడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు సరిగ్గా యేసుక్రీస్తు గారు చెప్పిన సమయం కూడా అదే. ఆలోచించండి, డిఫరెన్స్ అనేది నేను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే యేసుక్రీస్తు గారి ద్వారా దేవుడు జరిగించిన సూచక క్రియ పాత నిబంధనలో జరిగిన సూచక క్రియలకు భిన్నమైనది, భిన్నమైనది. కాబట్టి క్రీస్తు ద్వారా జరిగిన స్వస్థతలు, అపోస్తలుల ద్వారా జరిగిన స్వస్థతలు, వీటన్నిటినీ కూడా దేవుడు సూచక క్రియలుగానే వర్ణించుకుంటూ వెళ్ళాడు. ఓకేనా? వెరీ గుడ్. ఇకపోతే ఈ సూచక క్రియలు అనగా క్రీస్తు చేసినటువంటి సూచక క్రియలు, ఈ స్వస్థతలు మోషే చేసిన వాటి కంటే గొప్పవి. ఆలోచించండి, మోషే ద్వారా దేవుడు జరిగించిన వాటి కంటే గొప్పవి. కారణం ఏమిటి? మోషే చేసినయే క్రీస్తు కూడా చేశాడు అనుకోండి, క్రీస్తు గొప్పదనమే ఉంది. మోషే చే జరిగించినవే క్రీస్తు చేత కూడా దేవుడు జరిగించాడు అనుకోండి, క్రీస్తు విలువే ఉంది. కావండి, యేసుక్రీస్తు గారు మోషేతో సమానమైన వాడా? మోషే ఎవరు? మోషే ఎవరు? ఒక ప్రవక్త. యేసుక్రీస్తు ప్రవక్తతో నిలిచిపోయినవాడా? ప్రవక్తతో సమానుడా? అంతేనా అతని స్థాయి?
మత్తయి సువార్త 12:41 నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందారు గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు ఇదిగో యోనా కంటే గొప్పవాడిక్కడున్నాడు యోనా కంటే గొప్పవాడిక్కడున్నాడు యోనా ఎవరు ఒక ప్రవక్త యేసుక్రీస్తు ఎవరట యోనా కంటే గొప్పవాడు మోషే మోషే కంటే గొప్పవాడు మోషే వంటివాడే కానీ మోషే కన్నా గొప్పవాడు యోనా వంటి ప్రవక్త వంటివాడే క్రీస్తు కానీ యోనా కన్నా గొప్పవాడు అనగా అంతవరకు వచ్చిన సమస్త ప్రవక్తల కన్నా గొప్పవాడు యేసుక్రీస్తు గారు అందుకే దేవుడు ఏం చేశాడంటే క్రీస్తు చేత అంతవరకు జరగని మహాద్భుతాలు మహత్కార్యాలు విశేష కార్యాలు జరిగించాలి అని నిర్ణయించాడు మరి ఏమి చేస్తే మోషే చేసిన దానికన్నా విశేషమైనది అవుతుంది అని ఆలోచించినప్పుడు నిష్ప్రయోజనమైనది అయినప్పటికీ కూడా మనిషి దేహానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను బట్టి శరీరానికి ఇస్తున్నటువంటి విలువను బట్టి శరీర స్వస్థతలు జరిగించటమే అద్భుతమైన ఆలోచన అనుకున్నాడు దేవుడు ఎందుకంటే మోషే శరీరాలకు స్వస్థతనిచ్చినట్టుగా మనకు ఎక్కడ కనపడదు కానీ క్రీస్తులకు కాదు శరీర స్వస్థతకు ఆయన ప్రాముఖ్యతనిచ్చి అక్కడి నుండే తన పనిని ప్రారంభించాడు ఓకేనండి ఎందుకు ఇలా చేశాడు మోషే కేవలం ఒక ప్రవక్త యేసుక్రీస్తు గారు సాక్షాత్తు దేవుని కుమారుడు ఈ సంగతి లోకం నమ్మాలి క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించాలి ఎందుకంటే ఆయన అంతవరకు ఒక సాధారణ వ్యక్తిగా బ్రతికాడు ఎవరు యేసుక్రీస్తు గారు ఎప్పటి వరకు బ్రతికాడు 30 ఏళ్ళు వచ్చేంత వరకు ఒక సాధారణ యువకుడిలాగే బ్రతికాడు అనగా ఆ యోసేపు గారి కుటుంబంలో పుట్టాడు తండ్రితో పాటు పనికి వెళ్ళేవాడు లేకపోతే వేరే ఏదో పని చూసుకునేవాడు తల్లితో కలిసి ఉండేవాడు సహోదరులతో కలిసి ఉండేవాడు ఒక మామూలు వ్యక్తి ఆ ఊళ్ళో అందరికీ తెలిసిన వ్యక్తి అటువంటి వ్యక్తి సాక్షాత్తు మానవ రూపంలో ఉన్నటువంటి దేవుని కుమారుడు అంటే నాటి సమాజం ఎలా విశ్వసిస్తుంది ఎలా అంగీకరిస్తుంది అంగీకరించలేదు కాబట్టి ఆయన స్థాయి ఏమిటో ప్రపంచానికి తెలియచెప్పాలి ఆలోచించండి పాత నిబంధన కాలంలో తండ్రి అయిన దేవుని స్థాయి విలువ ఏమిటో ప్రపంచానికి తెలియచెప్పాలి ఇది దేవుని ఆలోచన కొత్త నిబంధన కాలంలో తాను పంపించిన తన కుమారుని విలువేమిటో శక్తి ఏమిటో ఆ కుమారుని వెనక ఎవరున్నారో ప్రపంచ ప్రజలకు తెలియాలి ఇది రెండవ దశలో ఉన్నటువంటి ప్రణాళిక ఆలోచన అందుకే ప్రేమ దేవుని పిల్లారా ప్రవక్త కంటే గొప్పవాడైన యేసు విలువ యేసు శక్తి ప్రపంచానికి అర్థం కావాలి అని దేవుడు అంతవరకు కని విని ఎరుగని ఈ స్వస్థతలు అనే వాటిని ప్రవేశపెట్టాడు క్రీస్తు ద్వారా ఏమండి ఆది యందు వాక్యమై ఉన్నవాడు సృష్టికర్త దగ్గర ప్రధాన శిల్పిగా సృష్టి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఒక మహాశక్తి అటువంటి ఒక మహనీయుడు మానవ దేహాన్ని ధరించి ఈ లోకానికి వచ్చాడు అంటే అది ఈ లోకానికి అర్థం కావాలి ఈ ప్రపంచానికి తెలియాలి ఆ విలువేంటో అందుకే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు గారి గురించి స్వయంగా తానే సాక్ష్యమిచ్చాడు ఈయన నా ప్రియకుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను మత్తయి 3:17 చూడండి మరియు ఈయనే నా ప్రియకుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను మీరందరూ ఈయన మాట వినాలి పాత నిబంధన కాలంలో ప్రవక్తలందరూ చెప్పింది ఈయన గురించే ఈరోజు నేను నేరుగా సాక్ష్యమిస్తున్నది ఈయన గురించే నా కుమారుడైనటువంటి క్రీస్తు గురించే ఈయన మాట మీరందరూ విని తీరాలి అందుకే క్రీస్తుని తండ్రి అయిన దేవుడే పరిచయం చేశాడు సాక్షాత్తు ఈయన నా ప్రియ కుమారుడు అని యోహాను సువార్త 5:18 ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనను గనుక దేవుడు నా సొంత తండ్రి అని చెప్పి దేవునితో సమానునిగా చేసుకున్నాడు ఎలా చేసుకున్నాడు ఈయన కుమారుడు కాబట్టి నా తండ్రి అని చెప్పగలిగాడు 10:35 యోహాను సువార్త చూస్తే లేఖనము నిరర్ధకము కానేరదు కదా దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవులని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వారితో నీవు దేవదూషణ చేస్తున్నావని చెబుతున్నారు అసలు నేను ఎవరో తెలుసా మీరు నన్ను ఎందుకు ఇంత చులకనగా మాట్లాడుతున్నారు మీరు నన్ను ఎందుకు కొడదాం అనుకుంటున్నారు నన్ను కొట్టడానికి మీరు రాళ్ళు ఎందుకు ఎత్తారు నన్ను ఎందుకు మీరు తరుముతున్నారు నన్ను ఎందుకు కొండపేట నుంచి పడేసి చంపేద్దాం అనుకున్నారు అసలు నేను ఎవరో తెలుసా మీకు
తండ్రి ప్రతిష్ట చేయగా ఈ లోకమునకు వచ్చిన వాక్యమును నేను నా గురించి మీకు తెలియదు అని యేసుక్రీస్తు గారు మాట్లాడుతున్నారు. ఆలోచించండి, ఇటువంటి ప్రపంచానికి క్రీస్తు ఎవరో తెలియపరచాలి. ఇది దేవుని ఆలోచన, ఇది దేవుని ప్రణాళిక. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, దేవుడు ఏం చేశాడంటే ఒక అద్భుతమైన సంగతిని ఎంచుకున్నాడు దేవుడు, అదే స్వస్థతలు. ఈసారి మళ్ళీ నీళ్లను రక్తంగా మార్చటము, లేకపోతే కర్రను పావుగా చేయటము, వడగండ్లు రప్పించడము, ఇటువంటి వాటిని తీసుకోలేదు దేవుడు. యేసుక్రీస్తు గారు తన కుమారుడని నిరూపించడానికి స్వస్థత అనే దాన్ని ఎంచుకున్నాడు తండ్రి అయిన దేవుడు. దీని ద్వారా కదిలిస్తాను చూడు అనుకున్నాడు. ఏమండి, అలాగే జరిగించాడు. మనిషి తన దేహంలో జరిగే ఏ మార్పుకైనా, తన దేహానికి వచ్చే ఏ అనారోగ్యానికైనా ఇచ్చే విలువ మరి దేనికే ఇవ్వడు. జబ్బంటే మహాభయం కదండి మనకి. ఇప్పుడు కరోనా గురించి మన పరిస్థితి ఎలా ఉందండి, కరోనా వచ్చినప్పటి నుంచి వణికిపోతున్నాం. దేన్ని డైరెక్ట్గా ముట్టుకోవట్లేదు, టిష్యూతో, టిష్యూ తీసి టిష్యూతో ముట్టుకుంటున్నాం. అలాగా టిష్యూతో డోర్ తెరుస్తున్నాం, టిష్యూతో లిఫ్ట్లో బటన్స్ మనం ప్రెస్ చేస్తున్నాం. అంత భయం భయంగా ఉంది. కారణం ఏమిటి? రోగం అంటుకున్నదా అయిపోతామేమో అని దడ. తెగులంటే అంత భయం, జబ్బంటే అంత భయం మనకి. ఏమంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఈ కన్ను ఏంటో అదురుతుందండి, ఈ వేలు కూడా కొంచెం వెళ్ళల్లో వణుకుతుందండి నాకు అని డాక్టర్తో చెప్పాం అనుకో, మీకు పక్షవాతం వస్తుందండి అనడం అనుకోండి, ఒక రెండు మూడు నెలల్లో పక్షవాతం మీకు రావచ్చు అనడం అనుకోండి, వెంటనే అక్కడే వచ్చేదండి మనకి, స్పాట్లో వచ్చేసింది. ఇంకేం లేదు, కారణం ఏమిటి? భయం, మహాభయం మనకు. ఒంట్లో కొంచెం నలతగా ఉందంటే హాస్పిటల్కి వెళ్ళిపోతాం. కారణం, మనం శరీరానికి ఇచ్చే ప్రాముఖ్యత అంతా ఎంత కాదు. చచ్చిపోతామేమో అని భయం, జబ్బులు వచ్చేస్తాయేమో అని భయం, దాన్ని చూసుకోకపోతే ముందుగా కళ్ళు తెరవకపోతే అవి ముదిరిపోయి ప్రాణం మీదకి వచ్చేస్తుందేమో అని భయం మనకు, వణికిపోతాం. అంత ప్రాముఖ్యతనిస్తాం మనం దేహానికి, శరీరానికి, వాటికి కలిగే రోగాలకు. కాబట్టి ఈ రోగాలు తీయించుకోవడాన్ని మించిన లక్ష్యం ప్రపంచంలో మనిషికి మరొకటి లేదండి. అవునా కదా, ఆలోచించి చెప్పండి. మనకున్న జబ్బులను పోగొట్టుకోవడాన్ని మించినటువంటి గమ్యం, లక్ష్యం, గురి మరొకటి ఉండదు అసలు మనిషికి. ధనార్జన, వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాడా? ముందు వీడు ఆరోగ్య సంగతి చూసుకుంటాడు, వీడు బాగుంటేనే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రపతి పదవి నిర్వర్తించడానికి ముందుగా అతడు ఆరోగ్యం బాగుండాలి. ప్రధాన రాత్రులు పగళ్ళు పని చేయడానికి అతడు ఆరోగ్యం సహకరించాలి. ముందు ఆరోగ్యం చూసుకుంటారు, తర్వాతే పని చూసుకుంటాడు ఎవడైనా. జబ్బులు తగ్గించుకోవడానికి, వాటిని నయం చేసుకోవడానికి మనిషి ఎంత దూరమైనా వెళతాడు. తనకున్న యావదాస్తిని కోల్పోవడానికి సిద్ధపడతాడు. బతికుంటే బలుసాగు తిని బతకొచ్చు, మళ్ళీ సంపాదించుకోవచ్చు ఆస్తిని, కానీ ఆరోగ్యం పోతే ఎలా వస్తుంది అనుకుంటాడు. ఆలోచించండి, ఇంత ముఖ్యమైనది మానవ దేహం, దానికి వచ్చే జబ్బులు భయంకరమైనవి, మనిషిని నిలువెల్లా కంపింపజేసేస్తాయి ఈ జబ్బులు. కాబట్టి ఎంత దూరమైనా వెళతాడు మనిషి జబ్బులు తగ్గించుకోవడానికి. భారతదేశం నుండి అమెరికా వెళతారు, భారతదేశం నుండి అమెరికా వెళతారండి. ఏమన్నా అమెరికా వెళ్ళలేని వాళ్ళు రాయవెల్లూరు అనే ఏదో ఊరు ఉంటుంది, అక్కడికి వెళ్ళి బాగు చేయించుకుంటారు. లేకపోతే తమిళనాడులో ఎక్కడో ఏదో జరుగుతుందంట, అక్కడికి వెళతారు. వెన్నునొప్పుతో భరించలేని బాధతో ఉన్నవాళ్ళు, ఎన్నో వైద్యాలకు డబ్బంతా ధారపోసిన వాళ్ళు ఎక్కడో కేరళ వెళ్ళి అక్కడ నాటు వైద్యం చేయించుకుంటుంటారు. జబ్బులు తగ్గించుకోవడానికి మనిషి ఎంతైనా కష్టపడతాడు, ఎంతైనా ఖర్చు పెడతాడు, ఎంత ప్రాధాన్యతనైనా ఇస్తాడు. అర్థమైంది కదా? ఇప్పుడు ఆలోచించండి, యేసుక్రీస్తు గారు స్వస్థతలు చేయడానికి గల కారణం ఏమిటి? నిష్ప్రయోజనమైనదే అయినప్పటికీ కూడా మానవులు దేహానికి ఇస్తున్న విలువను బట్టి ఎక్కడ కొడితే వీళ్ళు పడతారో అని ఆలోచించిన దేవుడు వీళ్ళ జబ్బులే కరెక్ట్ క్రీస్తును నమ్మించడానికి అనుకున్నాడు. అందుకే ఆయన స్వస్థతలను ఒక మార్గముగా తీసుకున్నాడు. మత్తయి సువార్త 9:35 చూడండి, ఎలా తీసుకెళ్తున్నారో చూడండి. యేసుక్రీస్తు గారు దేవుడు నిర్ణయించిన దానిని, దేవుడు చెయ్యమన్న వాటిని ఒక ప్రత్యేకమైనటువంటి లక్ష్యముతో, ఒక టార్గెట్తో యేసుక్రీస్తు గారు ఎలా వెళుతున్నారు అన్నది మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఓకే, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు. చూడండి,
బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు. టార్గెట్ ఏమిటి? బోధ. దేని గురించి బోధ? దేవుని రాజ్యమును గురించిన బోధ. ఇది చేసుకెళ్తూ ఎవరు నమ్ముతాడు? ఎవరు నమ్మేస్తాడు? ఎవరైనా ఎవరు యేసుక్రీస్తట? ప్రధాన యాజకుడా? కాదు. లేవి గోత్రం కూడా కాదు. ఎవరో యూదుడట. ఏం చేస్తాడేంటి? ఏం చేస్తాడు? ఏమని వడ్రంగ పని చేసుకునేవాడు? వడ్లవాని కుమారుడు. ఏంటి వడ్లవాని కుమారుడు? నీతి కబుర్లా? ఏ వాళ్ళు ఎవరు లేరా? ప్రధాన యాజకులు లేరా? వాళ్ళు చెప్పలేరా? ఈయన ఎవరు మధ్యలో దూరిపోయి చెప్పడానికి? వెళ్ళు తర్వాత చూద్దాం, వెళ్ళు బయలుదేరి. ప్రతి ఓడు నీతులు చెప్పేవాడే అనుకుంటారు. యేసుక్రీస్ గారిని అనుకుంటారు? అనుకోరా. నువ్వెవడవయ్యా? టీచర్ చెప్తాడు మా వాడికి పాఠాలు. పాఠాలు ఎవరు చెప్పాలండి? టీచర్లు చెప్పాలి. విశ్వవిద్యాలయాలు ఎవరు చెప్పాలి? బోధన ఎవరు చేయాలి? ఆచార్యులు, ప్రొఫెసర్ చేయాలి. కాలేజీలు ఎవరు చెప్పాలి? లెక్చరర్స్ చెప్పాలి. ధర్మశాస్త్రాన్ని ఎవరు బోధించాలి? నీతి వాక్కులు ఎవరు తెలియచేయాలి? లేవీయులు చెప్పాలి, ప్రధాన యాజకులు చెప్పాలి, పరిచయులు చెప్పాలి, ధర్మశాస్త్రోపదేశకులు చెప్పాలి, శాస్త్రులు చెప్పాలి. వాళ్ళు కదా. ఈయన ఎవరు? యేసుక్రీస్తు. మధ్యలో బయలుదేరాడు. అంగీకరిస్తారా? అంగీకరించరు. అందుకే ఏం చేశాడట? ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరుచుచు సమస్త పట్టణముల యందు గ్రామముల యందును సంచారం చేయటం మొదలు పెట్టాడు యేసుక్రీస్తు గారు. ఏమండి? రాజ్య సువార్త బోధించడము, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచడము. వ్యాధి స్వస్థపరుస్తున్నాడు అనగానే వచ్చి పడిపోతారు అంతే జనం. ఇప్పుడు చూడండి, స్వస్థత వరంగల బోధకుడు ఎవడన్నా ఒకడు వచ్చాడు అనుకోండి, స్వస్థత వరంగల బోధకుడు వచ్చాడు అని పాంప్లెట్ ద్వారా అనౌన్స్ చేయగానే, వాట్సాప్ లో రిలీజ్ చేయగానే విరగబడిపోయి వచ్చేస్తారంతే జనం. ఎందుకొస్తున్నారు వీళ్ళు? ఎందుకొస్తున్నారు? జబ్బు తీయించుకోవడానికి. జబ్బు తీయించుకోవడానికి. ఆలోచించండి. మరొక సందర్భాన్ని చూద్దాం. మత్తయి సువార్త 12:16 ఆయన వారిని అందరినీ స్వస్థపరిచి. మత్తయి సువార్త 15:30 ఏం చేస్తారు యేసుక్రీస్తు గారు? గమనించండి. బహుజన సమూహములు ఆయన యొద్దకు, కృంటివారు, గ్రుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరిచాను. ఆయన వారిని స్వస్థపరిచాను. 19:2 బహుజన సమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచాను. స్వస్థపరిచేస్తున్నాడు. ఎక్కడ దొరికితే అక్కడ, ఎవడు అడిగితే వాడు, ఎవడు కనబడితే వాడిని స్వస్థపరచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మత్తయి సువార్త 20:34 కాబట్టి యేసు కనికరపడి వారి కనులు ముట్టెను, వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళి, వెంటనే వారు దృష్టి పొంది. ఇలా యేసు పలు పట్టణాల్లో, గ్రామాల్లో సంచరించి అనేక మందిని స్వస్థపరిచి ఆనాటి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఇది అస్సలు విషయం అండి. ఎందుకు చేసుకుంటూ వెళ్ళాడు? ఎందుకు చేసుకుంటూ వెళ్ళాడు? ప్రపంచపు దృష్టిని ఆకర్షించాలి. ఆయన ఎవరో ప్రపంచమంతా తెలుసుకోవాలి. అందుకు ఏం జరిగిందో చూడండి. మోషేచే తండ్రి అయిన దేవుడు సూచకులు ఎందుకు చేయించాడు? తానెవరో ప్రపంచమంతా తెలుసుకోవాలి. యేసుక్రీస్తుచే స్వస్థతలు చేయించడానికి గల కారణం ఏమిటి? తండ్రి అయిన దేవుడు, ఆయన కీర్తి ప్రపంచమంతా వ్యాపించాలి. మత్తయి సువార్త 4:24 ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. వెళ్ళిపోయిందండి. టార్గెట్ నెరవేరుతోంది. చూడండి మత్తయి సువార్త 9:26 ఈ సమాచారం ఆ దేశమందంతటా వ్యాపించెను. ఏ సమాచారము? స్వస్థత చేసేస్తున్నాడు. హో, స్వస్థత చేస్తున్నాడా? ఎలా చేస్తున్నాడు? ఏమేం తగ్గుతున్నాయంటే, ఏది ఉంటే అది తగ్గిపోతుంది. ఏమిటి? ఏది ఉంటే తగ్గిపోతుందా? కుష్టు తగ్గిపోతుందా? కుష్టు తగ్గిపోతుంది. కుంటివాళ్ళు, వాళ్ళకి కాళ్ళు వచ్చేస్తున్నాయి. గుడ్డివాళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్ళకి కళ్ళు వచ్చేస్తున్నాయి. మగవాడు వాడు మాట్లాడేస్తున్నాడు. అసలు ఇది ఎలా జరుగుతుంది? ప్రపంచం నివ్వెరిపోతుంది, కంగు తింటోంది, విన్నవాళ్ళు హతాశులైపోతున్నారు. ఏమిటి అసలు ఇది ఎలా జరుగుతోంది ఇదంతా? ఎవరైనా ఎవరో నజరేతు అనే ప్రాంతం నుంచి వచ్చిన యేసుక్రీస్తట. అయితే సాక్షాత్తు దేవుని కుమారుడట. ఇంతకీ అదండి విషయము. ఎలా జరుగుతున్నాయి అనుకుంటారు మీరు? దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఆయన, ఆయనే మెస్సయ్యట. ఎందుకని? అది అందుకు జరుగుతున్నాయి. అంటే ఈయన దేవుని కుమారుడు అన్నమాట. నాడు మహత్కార్యాలు, సూచక్రియలు జరిగించిన యెహోవా దేవుని కుమారుడు ఈయనేనన్నమాట. అది అసలు సంగతి అని ప్రపంచం గుర్తించాలి. మత్తయి సువార్త 9:26 ఈ సమాచారము ఆ దేశమంతటా వ్యాపించను. స్వస్థతలు చేస్తానని సమాచారము. 31:1
ఆయనను వారు వెళ్లి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి. వారు వెళ్లి ఆయన కీర్తి ననగ క్రీస్తు గొప్పతనాన్ని సమాజానికి చాటి చెప్పేస్తున్నారు. యోహాన్ సువార్త 12:20 చూడండి, పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులుండిరి. ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడి వరకు వెళ్ళింది ఇన్ఫర్మేషన్? గ్రీసు దేశం వరకు పాకేసింది. అక్కడి నుండి వచ్చిన వాళ్ళు యేసుక్రీస్తు గారిని ఒకసారి చూడాలనుకున్నారు. ఇప్పుడు ఆలోచించండి, ఎందుకు దేవుడు యేసుక్రీస్తు గారి చేత స్వస్థతలు జరిగించాడు? దానికి ఒక కారణం ఉంది, దానికి ఒక ప్రధాన కారణం ఉంది. ఆయన కీర్తి లోకమందంతటా తెలియాలి. క్రీస్తట, యేసుక్రీస్తట స్వస్థతలు చేస్తున్నాడట తెలియాలి. అది మాత్రమే తెలిస్తే సరిపోతుందా? అంతేనా ఆయన గురించి తెలియాల్సింది? కేవలం స్వస్థతలేనా? కాదు, దాని వెనక అసలు ఉద్దేశం ఉంది. అదేమిటంటే సువార్త ప్రకటన. సువార్త ప్రకటన, సువార్త ప్రకటించేవాడు అనామకుడు కాకూడదు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు కావాలి. అతని వలన కనీ విని ఎరుగని సంఘటనలు జరగాలి, ప్రపంచం అంతా చెకుతులు కావాలి. అందుకే స్వస్థతలు జరిగించుకుంటూ జరిగించుకుంటూ వెళ్ళాడు. అయితే ఈ స్వస్థతలు వెనక ఉన్నటువంటి ఉద్దేశాన్ని గమనించని వాళ్ళు ఆయనను కేవలం స్వస్థతలు చేయించుకోవడానికి మాత్రమే వాడుకునే ప్రయత్నం చేశారు. గమనించండి, సువార్త ప్రకటన ఆయన ప్రధాన ఉద్దేశం. సువార్త ఎందుకు ప్రకటించబడుతున్నది అనే సంగతి దానిలో ఉన్నటువంటి సారాంశము. తండ్రి అయిన దేవుడు తన మనస్సును మీకు తెలియచెప్పాలనుకుంటున్నాడు. ఇది క్రీస్తు ప్రకటించడం అనుకున్నటువంటి ఉద్దేశము. ఇది ప్రజల దగ్గరకు వెళ్ళాలి, ప్రజలు క్రీస్తు గురించి ఆలోచించాలి, ప్రజలు క్రీస్తు కొరకు ఎదురు చూడాలి. అలా ఎదురు చూడాలి అంటే వాళ్ళకు ఉపయోగపడేది, అవసరమైనది ఏదో ఒకటి చేసుకెళ్ళాలి. అలా ఆయన చేసుకుంటూ వెళుతున్నాడు, వెళ్ళాడు. అయితే దానిని గమనించక, అనగా ఏ విషయాన్నైతే చెప్పిన తర్వాత ఈయన స్వస్థత చేస్తున్నాడో అది సువార్త ప్రకటన. దానిని గమనించక కేవలం సువార్త ప్రకటన గురించి ఆలోచించేటప్పటికి క్రీస్తు అసహనాన్ని కూడా వ్యక్తం చేసిన సందర్భాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. మార్కు సువార్త 1:35 ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్లి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా నున్నవారును ఆయనను వెతుకుచూ వెళ్లి ఆయనను కనుగొని అందరూ అక్కడ నిన్ను వెతుకుతూ అంటే ఇక్కడ అరణ్యంలో నువ్వేం చేస్తున్నావు పద అని ఆయన పిలిచేటప్పటికి ఆయన అంటున్నాడు, ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదాము రండి. ఇక్కడ వీళ్ళకి చెప్పాల్సింది చెప్పాను, వీళ్ళకి చేయవలసింది చేశాను. ఏం చేశాడు? వాళ్లకు సువార్తను చెప్పాడు. అంతవరకు ఉన్నటువంటి గ్రామంలో వాళ్లకు స్వస్థతలు కూడా చేసి పెట్టాడు. వాళ్ళకి జరగాల్సింది జరిగింది కదా, ఇక మళ్ళీ వచ్చి వాళ్ళకి తిండిలు పెట్టాల్సిన అవసరం నాకు లేదు, నాకు లేదు. ఇతర సమీప గ్రామములలోనూ ప్రకటించటకు వెళ్ళుదాము రండి. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చిందని వారితో చెప్పను. నేను స్వస్థతలు చేయడానికి కారణం ఏమిటంటే నాయన సువార్త ప్రకటించడము, అందు నిమిత్తమే నేను వచ్చాను. ఈ సువార్త నిమిత్తమే స్వస్థతలున్నవి. ఎవడో అనామకుడు చెప్పేస్తే ఈ సమాజం నమ్మదు, కాబట్టి నేను సూచక్రియలు చేయవలసి వచ్చింది. నేను దేవుని కుమారుడని ప్రపంచమంతా గ్రహించాలి, కాబట్టి నా కీర్తి వ్యాపించు నిమిత్తము, విస్తరించు నిమిత్తము, లోకమంతా తెలుసుకుని నిమిత్తము, నేనెవరు, నా వెనుకున్నది ఎవరు అన్నది గ్రహించు నిమిత్తము స్వస్థతలు చేయాల్సి వచ్చింది. తప్పించి నా టార్గెట్ సువార్త ప్రకటన కదా అంటున్నారు యేసుక్రీస్తు గారు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఆనాడు మోషే చేసిన మహత్కార్యాలు అద్భుతాలు తండ్రి అయిన దేవుడే, అనగా యెహోవాయే దేవుడని సూచించాయి. మొదటి శతాబ్ద కాలంలో క్రీస్తు చేసిన సూచక క్రియలు తాను దేవుని కుమారుడనని పాత నిబంధన కాలంలో చెప్పబడిన ప్రవచనాలన్నిటినీ నెరవేర్చడానికి వచ్చిన వాడినని, అవన్నీ నా గురించే తెలియజేస్తున్నవి అని, నా మాట విన్నవాడే తండ్రి దగ్గరకు చేరుకుంటాడు అనే సంగతిని తెలియపరచడానికి చేసినవి అని మనం ఇక్కడ గ్రహించాల్సిన అవసరం ఉన్నది. మోషే సూచక క్రియలు దేవుని ఘనతను చాటి చెప్పడానికి, యేసు చేసిన స్వస్థతలు
యేసు ఘనతను లోకానికి తెలియచెప్పడానికి ఆయన వెనుకున్న తండ్రిని కనబరచడానికి. అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది కదా అండి? లేదా ఏమండి అర్థమైంది? ఎంతవరకు మీకు చెప్పింది? దేవుని పిల్లారా, యేసు సూచక్రియలను అసలు ఎందుకు చేసినట్టు, లేదా ఈ స్వస్థతను ఎందుకు చేసినట్టు? అసలు నాడు ఆయన ఆ స్వస్థతలు చేయబట్టే నేడు కూడా మేము స్వస్థతలు చేస్తున్నామని వీళ్ళు చెబుతున్నారు. ఆయన చేసిన దానికి ఒక బలమైన కారణం ఉంది. కారణం ఉంది. ఆ కారణం లోతులలోనికి వెళ్ళి తవ్వితే తప్ప మనకు అర్థం కాదు. క్రైస్తవ సమాజానికి అర్థం కాలేదు ఇంతవరకు కూడా. అందుకే ఆయన చేశాడు కదా మేము చేసేస్తున్నాం అంటారు. ఆయన చేయడం వెనుకున్నటువంటి ఉద్దేశం వేరు. దాన్ని గమనించగలగాలి. వెరీ గుడ్. ఇంకా ఏమైనా రీజన్స్ కారణాలు ఉన్నాయా యేసుక్రీస్తు గారు స్వస్థతలు చేయడంలో అన్న దాన్ని మరి వచ్చే తరగతిలో మనం ఆలోచిద్దాం. ముందు చెప్పాను చాలా పెద్ద పాఠము, చాలా పెద్ద అంశము, చాలా లోతైన విషయాలు ఉంటాయి, చాలా పాయింట్లు ఉంటాయి దీనిలో. చాలా కష్టపడి ఈ పాఠాన్ని నేను వెలికి తీయడం జరిగిందండి. ఇంచుమించు 4 ఏళ్ళు అనుకుంటా అయింది దీన్ని ఇది బయట తీసి. ఓకే, మిగిలిన సంగతులు మనం తరువాత తరగతిలో చూద్దాం. దేవుని పిల్లారా, ఇంతవరకు మీరు విన్న దాన్ని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకునే ప్రయత్నం చేయండి. దేవుడు ఏ పని జరిగించినా దానికి ఒక ప్రధానమైన కారణం ఉంటుంది. అది మన మేలు కోరిదే ఉంటుంది, మన తరాలకు మార్గదర్శకం చూపేదే ఉంటుంది, మన జీవితాలను వెలిగించేదే ఉంటుంది. అందుకే ఆయన చేసుకుంటూ వెళ్తాడు. ఆయన ఎందుకు చేశాడు ఇలా అన్నది ఆలోచించాలి తప్పించే నేను కూడా అలా చేసేస్తాను, ఆయన చేశాడు కదా నేను చేయలేనా అని మూర్ఖంగా అడ్డంగా మాట్లాడకూడదు. యేసుక్రీస్తు గారు నీళ్ల మీద నడిచాడు, ఇప్పుడు ఎవడో నడుస్తాడా? ఇప్పుడు ఎవడో నడుస్తాడా? నడవమనండి, నడవమనండి. యేసు స్వస్థత చేశాడు కాబట్టి మేము చేసేస్తున్నాం అంటున్నారు కదా. యేసుక్రీస్తు గారు నీళ్ల మీద నడిచాడు, నడవమనండి. ఎవడన్నా ఒప్పేసుకుంటాం, స్వస్థతలు ఉన్నాయని ఒప్పేసుకుంటాం, ఒప్పేసుకుంటాం. చెరువు దగ్గర తీసుకెళ్ళండి, ఏ చేప కడుపులో డబ్బులున్నాయో చెప్పమనండి, చెప్పానండి. యేసుక్రీస్తు గారు కేవలం స్వస్థతలు మాత్రమే కాదు, సముద్రమునకు వెళ్ళి నువ్వు గేలం వెయ్యి నీకు చేప దొరుకుతుంది, చేప నోట్లో శక్కులు ఉంటుందని చెప్పాడు. అటువంటిది ఏదైనా ఒకటి చేయమనండి, వాటితో పాటు స్వస్థతలు కూడా ఉన్నాయని ఒప్పేసుకుంటాం. లేదా క్రీస్తు చేసినట్టుగా కుంటి వాడికి కాళ్ళిమ్మనండి, పుట్టు గ్రుడ్డు వానికి కాళ్ళిమ్మనండి, ఒప్పేసుకుంటాం, చేయమనండి ఎవరినైనా. దేవుని పిల్లారా, ఆయన చేశాడు కాబట్టి మేం చేసేస్తున్నాం, ఆయన చేశాడు కాబట్టి మేం చేసేస్తున్నాం అంటున్నారు. వెనక కారణాలు ఆలోచించండి, కారణాలు ఆలోచించండి. చూద్దాం ఇంకా ఇంకా ఏ కారణాలు ఉన్నావో చూద్దాం. ఈ క్రైస్తవ సమాజం ఈ విషయాన్నంతటిని ఎలా తప్పుగా అర్థం చేసుకున్నదో, బోధక సమాజం సమాజాన్ని క్రైస్తవ లోకాన్ని అంతటినీ కూడా ఎలా దారి మళ్లించిందో రాబోయే రోజుల్లో చూద్దాం మనం. ఓకే, కాబట్టి మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి, త్వరగా మోసపోవద్దానండి, జ్ఞానాన్ని పరిశీలించమని చెప్పండి, మీ బిడ్డలకు మీరు నేర్పించండి, మీ కుటుంబాల కళ్ళు మీరు తెరవాలండి, మీ కుటుంబాల కళ్ళు మీరు తెరవాలి. తెలుసా, అందుకే దేవుడు మీకు వాక్యాన్ని నేర్పిస్తున్నాడు. మీ కుటుంబం ద్వారా ఎన్నో కుటుంబాలు వెలగాలి. వద్దా? ఆ ఖ్యాతి వద్దా మీకు? దేవుని దగ్గర ఆ గొప్పదనం వద్దా? ఆ మెచ్చుకోలు వద్దా? నీ కొడుకు సబ్ ఇన్స్పెక్టర్ అయితే సరిపోద్దా నీకు? నీ కొడుకు ఒక ఇంజనీర్ అయితే చాలన్నమాట నీకు? దేవుని మీకు అవసరం లేదా? ఇంజనీర్ తల్లి అనిపించుకుంటే సరిపోద్దా? డాక్టర్ తండ్రిని నేను అని చెప్పుకుంటే సరిపోతుందా? దేవుని వలన కలిగే మెప్పు వద్దా? మా తాత వల్లండి మేము ఈ రోజున దేవునిలో ఇలా ఉండగలుగుతున్నాము అని చెప్పుకోగలగాలి. మీ బిడ్డలు, మీ బిడ్డల బిడ్డల బిడ్డలు మా తాతగారి వలన, మా తాతగారు మా తండ్రికి నేర్పించిన జ్ఞానం వల్ల మేము ఈరోజున వాక్యంలో స్థిరపడ్డాము. నా తల్లి నాకు నేర్పించడాన్ని బట్టి, నా తండ్రి నాకు నేర్పించడాన్ని బట్టి అని మీ బిడ్డలు చెప్పుకోవాలండి. దేవుడు చూశారు ఎంత లోతుగా ఆలోచించాడు. మోషే, ఫరో దగ్గర జరిగిస్తున్నవన్నీ మీరు తెలుసుకోవాలి, మీ పిల్లలకు తెలియచెప్పాలి అన్నాడు. చూసారు దేవుడు ఎలా ఆలోచించాడు. కాబట్టి వ్రాయి మోషే, మొత్తం రాయించుంచు వెళుతుంది ఇది అన్నాడు. మోషే వ్రాశాడు, మన వరకు ఈరోజు వచ్చింది. నిర్గమాకాండం ఎంత తేలిగ్గా చదువుకుంటాం, ఆదికాండం ఎంత తేలిగ్గా మనం చదువుకుంటాం. దేవుడి ప్రణాళిక కాదా ఇది?
నాడు మోషే ద్వారా చేయించాడు, వ్రాయించాడు, నేడు మీకు నేర్పిస్తున్నాడు. దేవుడు మీకు నేర్పిస్తున్నాడు. మీ బిడ్డలను, మీ తరాలను మీరు నిలబెట్టాలి. మీ గ్రామాన్ని మీరు కాపాడుకోగలగాలి. ఎవడో వచ్చి ఏదో చేస్తాడని ఎదురు చూడకూడదు. ఎవడో వచ్చి వాక్యం చెబుతాడు మనకెందుకులే అని అనుకోకూడదు. ఏ మనమెందుకు చెప్పకూడదు. ఆ స్థాయిని మనమెందుకు తెచ్చుకోకూడదు. మన గ్రామాన్ని మనమెందుకు ఉద్ధరించకూడదు. మనమెందుకు సంస్కరించుకోకూడదు అనే ఆలోచన మనకు ఉండాలి. ఇలా ప్రతి క్రైస్తవుడు వాక్యంతో తన గ్రామాన్ని దత్తత తీసుకుంటే తప్ప సమాజంలో మార్పు రాదు, మార్పు రాదు. మరి అలా గ్రామాన్ని దత్తత తీసుకుని సువార్తను అందించగలగాలి అంటే జ్ఞానాన్ని ఆకలింపు చేసుకోవాలి, దేవుని మనసు లోతుల్లోనికి వెళ్ళాలి, అక్షరాలు వెనుకున్నటువంటి పరమార్థాన్ని గ్రహించాలి. ఇది మన వలనే జరగాలి. మనమే దీన్ని చేయాలి. మనమే లోకపు కళ్ళు తెరిపించాలి. మనమే ప్రభంజనాన్ని సృష్టించాలి. ఓకే, ప్రార్థన చేస్తాను.